కొన్ని చోట్ల వాడుతున్నాం. ఆ ప్రజ్ఞ అన్ని విషయాల్లో ఉంటే ఆ ప్రజ్ఞ మీ స్వరూపంగా మిగిలిపోతుంది. సరే అదే నేను మిగిలి ఆలోచన పోవటం పేరు జ్ఞానం, నేను పోయి ఆలోచన మిగలటం పేరు అజ్ఞానం కాదు కదా, అదే జీవనం. అది మెలుకురాని ఆలోచనలు ఉపయోగం లేదు, మెలుకు ఏమిటో తెలియని ఆలోచనలకి ప్రయోజనం లేదు, అది మురిగిపోయిన ఆహారం లాంటిది. కదిలే కాలంలో ఒకడైపోతాడు, ఏది నిలబడట్లేదు కాబట్టి నిలబడిన దాంట్లో నువ్వు ఒకటై నిలబడిపోతావు, అది జ్ఞానం అంటే. అప్పుడే భగవద్దర్శనం తేలిక. ఎందుకంటే చూడండి, అప్పుడు ఏం చేయాలండి? మరి నాకు ఆంజనేయ స్వామి ఇష్టం, నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, శివుడు ఇష్టం. సరే, మీరు మెలకువేమో పరమాత్మ అన్నారు, మాకేమో దేవుడు అంటే ఇష్టం కదా, మరి వెంకటేశ్వర స్వామి ఇష్టం కదా, కనపడతాడా? మీరు అక్కడ దాకా వెళ్ళాక నిజంగా అంత బలంగా కోరుకుంటే మెలకు వెంకటేశ్వర స్వామి లాగా మీకు దర్శనమిస్తాం. మనం అన్నీ అంతే, అన్ని భయాలు అంతే, అన్ని సంతోషం వచ్చింది అనుకోండి, ఎట్లా పెంచుకోవాలి? భయం వచ్చింది, అసూయ వచ్చింది, కోపం వచ్చింది, వేషం, ఇవి ఎట్లా పోవాలి? ఆలోచన నుంచి నువ్వు భావన వచ్చాక తప్పించుకోలేమన్నారు. మరి ఎట్లండి? అంత గొప్ప బోధంటే మొత్తం శ్రీ నిసర్గదత్త మహారాజు గారు, మహారాజు వారి కనుక ఇప్పటి వరకు ఏ మహాజ్ఞానులు, ఉపనిషత్తులు, వేదాలు చెప్పినాయో ఈ ఒక్క మాటలో ఉంది. ఆనంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకి ప్రణమిల్లుతూ మనం శ్రీ నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో ఇచ్చి 110వ చాప్టరు, అందులో 4వ పేరా చెప్పుకుంటున్నాం. ఆత్మ ఆత్మ యొక్క తత్వం కలదే, దానిని నిర్వచించలేము. ఆత్మ ఆత్మ యొక్క తత్వం కలదే, దాన్ని నిర్వచించలేము అంటే అర్థం ఏమిటి అంటే నిర్వచించలేకపోవటమే దాని తత్వం. అది వారు చెప్పేది. మరి నిర్వచించలేనప్పుడు, ఇప్పుడు మనకు అనుభవంలో లేనప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు, ఈ గొడవ ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే ఈ దేహము యొక్క తత్వము కలది కాదు. దేహం తత్వం కలది కాదు అంటే ఇది అందరికీ తెలిసింది. దేహతత్వం కలది కాదు అంటే ఇప్పుడు మళ్ళా పోయినసారి చెప్పుకున్నాం కానీ ఇంకొక రకంగా చెప్పుకుంటున్నాం. ఇది దేహము యొక్క తత్వము కలది కాదు. ఇగో మీరు నల్లగా ఉన్నారు, మీరు తెల్లగా ఉన్నారు, మీరు పొట్టిగా ఉన్నారు, మీరు ఎర్రగా ఉన్నారు, లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, ఆకలి అవుతుంది, కడుపు నొప్పిగా ఉంది చెబుతున్నారు కానీ అంటే చెప్పడానికి అది కుదరదు. అది నీ యొక్క దేహాత్మ బుద్ధి వలన నీ ద్వారా జరుగు కార్యములన్నిటిని బాధ్యతను నీవు తీసుకొనుచున్నావు. ఏమంటున్నారు? నీ యొక్క దేహాత్మ బుద్ధి వలన నీ ద్వారా జరుగు కార్యములన్నిటిని బాధ్యతను నీవు తీసుకొనుచున్నావు. ఈ నేను ఎవరు, బాధ్యత ఏమిటి, తీసుకోవటం ఏమిటి అని చిన్నగా చూస్తే జాగ్రత్తగా నిమ్మళంగా మనసు సాధకుడు ఎట్లా ఉండాలంటే తొందరపడకూడదు తెలుసుకోవటానికి. అది తెలుసుకోవటానికి తొందరపడేది ఏంటంటే చెప్పటానికి ఆరాటం కాబట్టి, అంతకంటే ఏం లేదు. అది ఎందుకు లేండి ఆ గొడవ కానీ. ఇది మనం ఇదివరకు చెప్పుకున్న మాటలే. భగవాన్ రమణ మహర్షులు వారు, సద్గురు శివానంద గురుదేవులు వారు జ్ఞానులు చెప్పే మాట ఏమిటి అంటే మెలకువ మెలకువ వచ్చాక ఆలోచనలు వస్తున్నాయని చెప్పుకున్నాం పోయినసారి. మెలకువ వచ్చాక ఆలోచన, ఉమామహేశ్వరి చాలా బాగా చెప్పింది ఆ విషయం. అందరికి కూడా మెలకువ వచ్చాక ఆలోచనలు వస్తున్నాయి. ఇది మనసు యొక్క తత్వం. ఆత్మ యొక్క తత్వం ఏమిటి అంటే మెలకువ. అది ఆత్మ యొక్క తత్వం అంటేనే మెలకువ. కాబట్టి
ఆత్మ యొక్క తత్వం మనకి తెలిసిందా అని అంటే మెలకువ యొక్క తత్వం. ఇక్కడ సత్పురుషులు జ్ఞానులు చెప్పే మాటను ఒకసారి మనం వాళ్ళు అంటే మనకి జ్ఞానులు ఎట్లా చెబుతారంటే ఒక మాటలో చెప్పి ఊరుకుంటారు వాళ్ళు. మనం ఆలోచించాలి, అరే చెయ్యం, చాలా వరకు చెయ్యం. కానీ ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారని శ్రీకాళహస్తిలో ఉన్నారు. ఆయన యూట్యూబ్లో చూస్తుంటే వారి కొటేషన్ ఒకటి కనపడింది నాకు. ఏమన్నారంటే, నువ్వు నిద్ర పట్టేటప్పుడు ఉన్న స్థితే నిజంగా మేలుకోవటం అన్నారు. ఏమర్థమవుతుంది చెప్పండి ఈ మాట? మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏదన్నా పుస్తకాల్లో చదివినవి ఉంటే గుర్తు చేసుకోవాలి పెద్దలు ఏం చెప్పారని. భగవాన్ శ్రీరమణ మహర్షులు వారు కూడా నువ్వు నిద్రపోయేటప్పుడు నువ్వు లేచేటప్పుడు దాన్ని చూడవచ్చు అన్నారు. నిద్రపోయేటప్పుడు దాన్ని గ్రహించవచ్చు అండి. దేన్ని? ఆత్మ. ఆత్మని, తత్వాన్ని గ్రహించవు. ఆత్మ యొక్క తత్వాన్ని గ్రహించటం ఎప్పుడు అంటే ఓ నిద్రపోయేటప్పుడు. ఉమామహేశ్వరు నిద్రపోతావా? పోతావు. ఎట్లా చెప్పు, నిద్ర ఎట్లా పడుతుంది? నిద్రపోయేటప్పుడు నీకు ఆలోచనలు ఉంటాయా? నిద్రపోయేటప్పుడు ఆలోచనలు ఉంటాయా? ఉండవు. నిద్ర పట్టేటప్పుడు ఆలోచనలు ఉంటాయా? చూడు, బాగా చూసి చెప్పు నాకు. మీకు నిద్ర పడుతూ ఉన్న సమయంలో ఆలోచనలు ఉంటాయా కదా? ఆలోచనలు ఆగాక కదా నిద్ర వచ్చేది. ఆలోచిస్తున్నప్పుడు నిద్ర లేదనే కదా అని అర్థం. ఆలోచన చిన్నగా నెమ్మదించిన తర్వాత నిద్ర పడతాం, అంతేగా. ఎక్కువ ఆలోచనలు ఉండవు. ఇప్పుడు లేచున్నప్పుడు ఉన్న ఆలోచనలు నిద్ర పట్టే ముందు ఒక్కటే ఆలోచన ఏమిటంటే నాకు నిద్ర వస్తుంది అని తెలుస్తుంది అంతే. అంటే మీకు ఆ మాట చెప్పేటప్పుడే నిద్ర పడుతుంది, నాకు నిద్ర వస్తుంది అని చెబుతున్నారంటే అర్థం ఏంటి? నిద్ర తెలిసిందా తెలియలేదా? నిద్ర తెలియటం అంటే ఆత్మ తెలియటమేనండి. నిద్ర తెలియటం అంటేనే నీకు నువ్వు తెలియటం అని అర్థం. దీన్నే ఏమన్నారు అప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? నిద్ర పట్టేటప్పుడు ఎవరన్నా సరే, మీలో ఎవరన్నా సరే, పల్లెటూరు వాళ్ళు చెప్పండి, చదువుకున్న వాళ్ళు బాగా చెబుతారు. అది వేరు విషయం, నాకు చదువు రాదు కాబట్టి పెద్ద పాండిత్యం లేదు, నాకు పురాణాలు తెలియదు. సత్యమే తెలుసు నాకు, మీకు కూడా సత్యమే తెలుసు. ఎందుకంటే పురాణాలు నీకు తెలుసా? ఉమా మహేశ్వరి రామాయణం చదివావా? కొన్ని భారతం చదివావా? భగవద్గీత చదవలేదు. నిద్ర ఎట్లుంటుందో తెలుసుగా నీకు, అయిపోయింది. ఇంకేం కావాలి? నిద్ర నీకు అర్థమవుతుందా? అమ్మ పేరేంపేరు, నీ పేరేంపు? రమ. చెప్పు. నీకు నిద్ర పడుతున్న సమయంలో ఆలోచనలు ఉంటాయా? ఉంటాయా? ఇప్పుడు మీరు దేన్ని చూసినట్టు? నిద్రని చూశారు. నిద్ర ఏమన్నారు? జ్ఞానం అన్నారు. నిద్రే జ్ఞానం. నిద్ర అంటే అర్థం ఏంటి? ఆలోచనలు లేని స్థితి. అంత బాగుంది చూడండి. దానికి భగవాన్ ఏమన్నారంటే అప్పుడు ఆత్మదర్శనం చేసుకోవచ్చు అని వాడారు. అప్పుడే ఆలోచన లేని స్థితిలో, ఆలోచనలు ఆగిన స్థితిలో, నిద్ర పడుతున్న సమయంలో ఆలోచనలు ఉండవు. కానీ నిద్ర అనే ఆలోచన లేని స్థితిని ఒక క్షణం అనుభవించి నిద్ర పడుతుంది. అందుకే చెబుతాం నాకు నిద్ర వస్తుంది అంటారు. ఇక అప్పుడు ఆలోచించరు ఎవరిని ఏదైనా చెబుతుంటే కూడా నాకు నిద్ర వస్తుంది అంట. అసలు వాడు అన్న కూడా అంటాడు, ఇట్లా అంటాడు అంతే. వీడు ఇట్లా అంటాడు, ఏం చేస్తాడు? వాడు నిద్ర వచ్చిందని అనుకొని ఇట్లా అంటాడు. వాడేమో ఇట్లా అంటాడు, తూలుతుంది, తల ఒరిగిపోతుంది. అంటే ఆలోచనలు మరిగిపోయినాయి అని అర్థం కాదు. తల ఒరిగిందంటే మళ్ళీ కొద్దిసేపు నిద్రలో కలలు రావచ్చు, మళ్ళీ అది మళ్ళీ ఆలోచన పొందదు, అది వేరు విషయం. ఉమామహేశ్వరు నేను చెప్పిన కరెక్టా కాదా? నిద్ర పట్టేటప్పుడు నీకు నిద్ర వస్తున్నప్పుడు తెలుస్తుందిగా, మత్తుగా ఉన్నప్పుడు. అప్పుడు ఆలోచనలు ఉంటాయా? ఎవరిని చెబితే వినపడుతుందా? ఏమి ఉండదు. ఇంద్రియాలన్నీ ఉంటాయి. ఒక నిద్రని నిద్ర అనే మాటకం చూడటం ఏమిటి అంటే భగవాన్ ఏమన్నారు? ఆత్మను చూడటం అన్నారు. ఇక్కడ ఏమన్నారంటే, ఇది మీరు బాగా పట్టి చూసేటట్టయితే నిద్ర పట్టేటప్పుడు ఎట్లా ఉంటుందో ఒకసారి చూస్తే ఏమవుతుందంటే, ఆలోచనలు కనపడవు, నిద్ర మాత్రమే కనపడు. నిద్ర వస్తుంది అని చెబుతున్నారంటే నిద్రని చూసారా లేదా? అసలు ఏదైనా చూడండి చెబుతారా? మెలకు వచ్చిందని చెప్పినప్పుడు క్షణంలో మెలకును చూసి చెబుతున్నారు. నిద్ర పడుతుంది అని చెప్పేటప్పుడు నిద్రను చూసి చెబుతున్నారు. నిద్రని చూసామా లేదా అంటే అందరూ అడుగుతారు, ఏమండి నిద్రని ఎట్లా చూడాలండి అంటున్నారు. చూశాకే చెప్పావు. నీకు మత్తు వచ్చినప్పుడు నువ్వు చూసింది నిద్రని. ఆ మత్తు
మత్తు కూడా జ్ఞానమే. అది చాలా గమ్మత్తైన విషయం. అయిందా? మీరు దేని చూశారు? నిద్రని చూశారు. నిద్ర చూసినప్పుడు, ఆ మత్తుగా ఉన్నప్పుడు మీకు ఆలోచనలు కనపడ్డాయా నిద్ర కనపడదా? చెప్పు ఉమా మహేశ్వర్. నాకు నిద్ర వస్తుంది అని చేయనప్పుడున్నప్పుడు నీకు నిద్ర కనపడదా, ఆలోచనలు కనపడ్డాయా? నువ్వు అన్నమాట కూడా నీకు తెలియదు. చెబుతూ చెబుతుండగానే నిద్ర వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అందరం వింటూ వింటూ నిద్రపోవట్లే, అంతే. ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచనలు ఆగిపోయాక నిద్రపడుతాం. కానీ ఆ చివరి క్షణం మాత్రం గబుక్కున అనుభవంలోకి, అది శ్రీ మహాజ్ఞాని ఆయన వారెవరు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, శ్రీకాళహస్తి. మామూలు వాళ్ళ ఇది అర్థం కావాలంటే అప్పుడు ఏమన్నారంటే, నిజమైన మెలకు అది అంటే అప్పుడు ఆత్మను గుర్తుపట్టావు కదా, ఆ సత్యాన్ని గుర్తుపట్టడమే నిజమైన మెలకు అది. అంతేగాని లేచాక ఇల్లు వాకిలి భార్య ఎవరికి తెలియట్లేదు, అందరికీ తెలుస్తున్నాం. కానీ మనసు లేని స్థితిని, మనసు లేకుండా ఉన్న స్థితి, మళ్ళీ మనసు ఉన్న స్థితి. మనసు లేకపోతే నిద్ర పడుతుందని చెబుతారు, కానీ ఆలోచన కాదు అది. అది వారు అన్నమాట, నిద్ర పడుతుండగా, నిద్ర పడుతుండగా ఉన్న స్థితే నిజమైన మేలుకోవటం అంటే అర్థం ఏమిటి? మేలుకొలుపు అంటే అర్థం ఏంటంటే, ఆలోచనకి అక్కడున్న ఉనికికి ఉన్న తేడా తెలియటం మేలుకోవటం. అట్లానే ఆలోచనలు పూర్తిగా విశ్రమించి కేవలం ప్రజ్ఞ మాత్రమే ఉండటం నిజమైన మెలకు. అక్కడ అర్థమైతే ఆ జ్ఞానం పేరే మెలకు అని. ఇప్పుడు మనమేంటి, నిజంగా మెలుకున్నాం కానీ ఆలోచనలు వచ్చినాయి, కానీ దీనికి మెలకు అని పేరు పెట్టాం. ఇది వారు చెప్పేది. అక్కడ ఆలోచనలు లేవు, నిద్రని చూసాం, చూసిన వస్తువు ఆ నిద్ర ఏదైతే ఉందో ఆత్మని పెద్దలు వాడారు కొంత. నిద్రని ఊరికే అది అవస్థకు పేరు పెట్టారు, కానీ ఆ అవస్థ జ్ఞానమే, అది నిజమైన మెలకు అని శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ మాటగా చెప్పారు. ఇది ఇట్లా పట్టుకోవటం. నేను చెప్పింది అర్థమైందా నీకు? ఏమో నీకు అర్థమైందా? అందరు నిద్రపోతున్నాం కదా. మనం నిద్రపోతున్నప్పుడు మనకి నిద్ర మత్తుగా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎవరో ఏదో చెబుతుంటారు, ఎక్కదు. కానీ నిద్ర వచ్చేటప్పుడు ఏమంటే కొద్దిగా కొంచెం నాగరికతంగా నాగరికంగా ఏం చెబుతామంటే, నాకు నిద్ర వస్తుందిలే అంట. మంచి టీవీ చూస్తున్నారు, మంచి స్టోరీ, మొగలి రేకులు సీరియళ్ళు, మొగలి రేకులు సీరియల్ చూస్తున్నారు. బాగా పనిచేసి వచ్చారు, పొలాల్లో నాట్లు వేసి వచ్చారు పాపం మీరు, ఇంట్లో కసువు ఊడ్చారు, బర్రెలకు మేత వేశారు, మేత అన్నీ అయిపోయినాయి, భర్తకి పిల్లలకి అన్నం పెట్టారు. కానీ మొగలి రేకులు చూద్దామని ఇష్టం. ఏమని బాగానే ఉంది మొగలి రేకులు, పడమటి సంధ్య రాగం, ఏవో సీరియల్స్ కూర్చుంటారు చూద్దామనే కూర్చుంటారు. ఒక 5 నిమిషాలు అదే గంట నిడివే ఏముంటుందో సీరియల్, ఎంత ఉంటుందో సీరియల్ గంట ఉంటుందేమో. సరే పోలేండి, ఒక 5 నిమిషాలు అయ్యాక ఈ అలసటకి నిద్ర వస్తుంది. అప్పుడు మీ ఇష్టం ఏమైందో, చూడాలన్న క్రియ లేదు, చూడాలన్న ఇష్టం కూడా లేదు, నిద్రపోతారు. పక్కన భర్త ఉన్నాడా పిల్లలు ఉన్నారా ఇవేది మనకు తెలియదు మనకి. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, నాకు నిద్ర వస్తుందన్న విషయమే మీకు తెలుస్తుంది. అప్పుడు చూసింది మనం ఏంటి, తెలిసింది ఏదైనా చూసిందే, చూసింది ఏదైనా అనుభవించిందే. సత్యం వరకు అట్లనే ఉంటుంది. ఇక్కడ స్వీడు చూడటం అనుభవించినట్టు కాదు. బయట ఎవరో పెళ్లి సంబంధాలకు వెళ్ళాము, అమ్మాయిని చూడటం అంటే పెళ్లి చేసుకుంటాయేంటి? జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే దాని ప్రక్రియ అంతటితోనే అయిపోయింది. వేరనుకుంటే అది వేరు విషయం. అంటే ఇప్పుడు మనందరికీ కూడా లేచాక పరమాత్మను చూడాలనుకుంటున్నాం, కానీ పడుకునే ముందు చూస్తున్నది పరమాత్మ అనే దృష్టి ఇంకా రాలే, దృక్పథం అవగాహన వస్తే అయిపోయినట్టే. చూడండి ఇవాళైనా చూడండి, నిద్ర అయితే వస్తుంది కదా రాత్రికి. ఇవాళ డబ్బులు రాకపోవచ్చు, దుఃఖం రాకపోవచ్చు, కష్టం రాకపోవచ్చు, ఇంకేవి రాకపోవచ్చు, కానీ నిద్ర అయితే వస్తుంది. నిద్ర వచ్చే ముందు మీకు తెలుస్తుందా తెలియదా? ఉమా మహేశ్వరి రమ నువ్వు చెప్పు, నిద్ర వచ్చే ముందు మీకు తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది కదా. అప్పుడు తెలిసేటప్పుడు తెలుస్తుందని ఆలోచిస్తావా? నిద్రలోకి జారుకుంటావు. నిద్రలోకి తెలుస్తుందనే విషయం కూడా నీకు తెలియదు. పోనీ నాకు నిద్ర తెలియట్లేదు, నిద్ర ఏమిటో తెలియాలన్న ప్రశ్న ఉంది అక్కడ?
అసలు ఆలోచనే లేదు. కానీ ఆలోచన లేకపోయినా మనసు శుద్ధంగా ఆ స్థితిని చూస్తుంది. ఆ స్థితి ఎట్లాంటిది అంటే ఆలోచన లేని స్థితి. అదే పరమాత్మ. భగవాన్ ఇంకా ఏం చెప్పారు? అట్లా ఆలోచన పూర్తిగా పోయిన తర్వాత, నిద్ర పట్టిన తర్వాత ఉన్న స్థితే నువ్వు పరమాత్మతో ఉంటున్నావు, పరమశివుడితో ఉంటున్నావు. నువ్వే శివుడి అప్పుడు, నువ్వే అమ్మవారివి అని చాలా తెలియక ఈ అనుభవం ఎవరికి లేదు? ఏ పురాణాల్లో ఉంటుందా ఇది? రాముడు నిద్రపోయాడు తెలుసు, కానీ మనకి రాముడు ఎట్లా నిద్రపోయాడు, ఏం ఆలోచిస్తూ నిద్రపోయాడు, ఏం ఆలోచించకుండానే రాముడు నిద్రపోతాడు. రమణ భగవాన్ అయినా అంతే, మీరైనా అంతే, నేనైనా అంతే, అందరికీ ఉన్న అనుభవం అది సత్యం. అందరికీ ఏదైతే ఉందో అదే అనుభవం. మారుతి లక్ష్మి గారు అర్థమవుతుందా? కష్టంగా ఉందా? ఏమన్నా అడగండి, ఏమైనా ఉందా చెప్పండి. పిల్లలు అంటున్నారు నిద్ర గురువు గారు నిద్ర జ్ఞానం అంటున్నారు, మమ్మల్ని నిద్రపోనియట్లేదు, నిద్రపోతుంటే లేపుతున్నారు పిల్లలు. మీరు నిద్రపోతుంటే లేపుతున్నారు, గురువు గారు ఏమో నిద్రే జ్ఞానం అని చెప్తున్నారు, మరి నిద్రతో పోనియట్లేదు మమ్మల్ని, పొద్దునే లేపుతున్నారు మమ్మల్ని. నిద్ర జ్ఞానమే, ఇద్దరు నిద్ర పోనివారు ఏంటి, మీరు పడుకోనివ్వట్లేదు అంటే అంటున్నారు పెద్దవాళ్ళు, పిల్లలు అంటున్నారు అంటున్నారు. భగవాన్ రమణ మహర్షులు వారు ఎవరో ఇట్లనే మనలాగా సత్సంగం చెబుతుంటే, ఒక ఆయన పెద్ద ఆయనే, మరి ఎన్నేళ్ళు ఉన్నాయో తెలియదు కానీ పెద్ద వయసు, నిద్ర వస్తుంది, నిద్ర వస్తుందండి వింటుంటే అన్నాడు. హాయిగా పడుకో సహజ స్థితి అన్నాడు. దేన్ని వద్దన్నారు వాళ్ళ నిద్రని? అది చెప్పండి, నిద్ర ఎందుకు వద్దన్నారంటే మరి నీకు చాలా మరి డిజైర్స్ ఉన్నాయి, మరి నీకు చాలా దాన్ని ఏమంటారు గమ్యాలు చాలా పెట్టుకున్నావు కదా నువ్వు, నేను అది అవ్వాలి, నేను ఇది అవ్వాలి, నేను అది అన్నీ అన్నావు కదా, సరిపడ నిద్రపోయి మిగిలినవి సరిపడ చేసుకో, మరి నీకోసమే కదా నువ్వు నిద్రపోయేది, నీకోసమైనప్పుడు నీ కోరికలు నీకోసమైనప్పుడు నిద్రకి ఇచ్చిన విలువ నీ కోరిక కూడా ఇవ్వు, అది కదా శ్రద్ధ అన్న, కష్టపడటం అన్న, అది కదా. వద్దని ఎవరు చెబుతారు అంటే అచ్చం లేపుంటుంది ఆ పొన్ని తండ్రి అయినా, ఆ పిల్ల చదువుకుంటే అది కూడా ఉందిగా మన దగ్గర, పిల్లలు అదే పనిగా తెల్లవాళ్ళు చదువుకుంటున్నారు అనుకోండి, తల్లిదండ్రులు చెబుతారు అమ్మ పడుకో కాసేపు అంటారు, మరి అది ఎందుకు చెబుతున్నారు? పడుకోండి అమ్మ అని ఎందుకు చెబుతారు? ఆరోగ్యం ముఖ్యం, సరిపడ నిద్ర అవసరం. ఇప్పుడు మనకి ఏమైందంటే నిద్ర ఏమైందంటే ఇండిసిప్లిన్డ్గా తయారీ, క్రమత లేదు, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ, అది ఆహారం తింటాం బాగా, ఎందుకు నిద్ర, ఇవన్నీ నిద్ర రావడానికి ఆహారం కారణం, అలసట కారణం, రకరకాలుగా ఉన్నాయి. సరిపడ నిద్ర పట్టాక ఇంకా మీరు పడుకోమని చెప్పరు, లేవమని చెప్పరు, చదువుకుంటారు, ఏ పని చేస్తారు, ఏదో ఒక పని, పడుకోవటమే పనిగా పెట్టుకుంటే ఆ పని వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. అందుకని పెద్దవాళ్ళు ఎక్కువ నిద్రపోవద్దు అని అంటారు. ఇప్పుడు సత్సంగం వినాలని ఇక్కడికి వస్తారనుకోండి, మంచిది, ఇక నిద్రపోయామనుకోండి, వినలేదని ఇంటికి వెళ్ళాక బాగానే ఉంది, నిద్రపోయిన సంతోషం ఏదో ఉంది, బాగానే ఉంది, కానీ వినలేకపోయామన్న బాధ మిమ్మల్ని రోజంతా వెంటాడుతుంది కదా, మరి కదా రోజంతా వెంటాడుతుంది. పోవచ్చు, మళ్ళీ నిద్ర కూడా అనారోగ్యంలో ఉన్నవాళ్ళు నిద్రపోవాలన్నారు, అలసటలో ఉన్నవాళ్ళు నిద్రపోవాలన్నారు, పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు మధ్యాహ్నం కసిపు నిద్రపోవాలన్నారు. ఇవన్నీ పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలు. ఒకసారి గురువుగారు, నేను గురువుగారి దగ్గర ఉన్నప్పుడు కాసి కొద్దిగా రెస్ట్ తీసుకొని వస్తా అన్న, ఏం పడుకుంటావా అన్న, అంటే పడుకుంటా స్వామి అన్న, అంటే మధ్యాహ్నం పడుకుంటావా నువ్వు అన్న, అంతే, ఏం అరవలేదు, తిట్టలేదు, కొట్టలేదు, మధ్యాహ్నం పడుకుంటావా నువ్వు అన్నారు అంతే. అంతే, అవసరం లేదు, అవసరం చేసుకున్నాం, అవసరం చేసుకున్నాక అన్నీ అవసరమే, ఏది అనవసరం కాదు. అనవసరం అన్నదే అంటే అవసరం ఉంది అందులో, అనవసరం అంటే అప్పటికే అని కానీ అర్థం, అసలు అవసరం లేదని కాదు. గురువుగారు అట్లనే అనేవారు, నిద్ర పట్టేది కాదు, అప్పుడు ఏదో కాస్త స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా, నిద్ర పట్టట్లేదు, స్లీపింగ్ పిల్స్ వేసుకుని మామూలు మాటల్లోని వారికేమీ ప్రశ్న అడగటం కాదు, లేకపోతే మందులు అడగటం కాదు, అన్ని మామూలుగా మాటలుగా ఒకటి చెప్ మాట్లాడాలి కాబట్టి ఏదో చెబుతున్నప్పుడు వీటిలా ఉంది, ఆరోగ్యం ఎట్లుందని అడుగుతారు గురువు గారు. అడిగినప్పుడు ఎట్లా నిద్రకి మందులు వేసుకుంటున్నాను అంతే, ఏమనండి. ఇక నువ్వు ఆలోచించుకో, నీకు చేతనైతే నువ్వు ఆలోచించుకో, దానివల్ల ఏం ప్రభావం ఉందో ఏమిటో నువ్వు 10 రోజులు మొత్తం మాత్రలు వేసుకుంటే తెలుస్తుంది ఏమవుతుంది అన్నది. ఒక మాట చెబుతా నేను,
ఆ మధ్య కోవిడ్ టైమ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం ఇల్లు బాగు చేసే టైంలో. సరే ఒక డాక్టర్ గారు ఏమన్నారంటే ఆ షుగర్కి నిద్ర సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండకపోతే షుగర్ పెరుగుతుంది, షుగర్ పెరిగితే నిద్ర సరిగా ఉండదు అన్నారు. ఓమో చాలా పెద్ద జ్ఞానం అన్న తేలిక వస్తుంది కానీ నిద్ర సరిగా రావట్లేదు ఏమిటి దీన్ని. కొంతమందికి పిలవంగానే నిద్ర పిలవకుండానే వస్తుంది, అది వేరే విషయం. సరే నేను ఆయన ఏం చేశారంటే విజయవాడ డాక్టర్ గారు నాకు మందు పెట్టారు సీతారాం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. వాళ్ళు పెట్టిన మందు అదే డాక్టర్ గారు ఇచ్చిన మందు ట్యాబ్లెట్. సరే బాగానే వేసుకున్నాను నేను ఒకటే నిద్ర బా. సరే అది బాగానే తర్వాత ఎక్కడికో వెళ్ళాను నేను మా వదిన గారు పోయినప్పుడు ఇంట్లో పడుకుంది. ఎవరో ఇట్లా గుంజటం జుట్టు లాగటం డౌట్ వచ్చింది, ఎవరన్నా ప్రయోగం చేశారా ఏమిటని డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే నాకు అట్లా ఉండదు కదా, ఎవరు కాళ్ళు గెల్లటం పంచి లాగటం జుట్టు లాగటం జుట్టు గట్టిగా లాగటం ఇవన్నీ చూస్తున్నా. సరే నాకు ప్రయోగం చేశారని అనుమానం వచ్చింది, ఎవరో చేదబడి చేసి ఉంటారు ఏంది గిట్టిన వాళ్ళే ఎవరో చేస్తుంటారు అని అనుమానం వచ్చింది. ఎవరిని అడుగుతాం, అసహ్యంగా ఉండదు నేను ఈయనకి అన్నీ తెలుసు పోయేనే పోయి అడుగుతున్నాడు అందరికనే అని అనుమానం వచ్చింది. ఒకసారి కొంచెం బాగా ఆలోచించాను నేను, ఇది మందు వల్ల అయితే మనసులో వచ్చిన మార్ప జబ్బ ప్రయోగమా? ఇక నేనే ప్రశ్న వేసుకున్నాను, మరి ఎవరు చెబుతారు నాకు? ఆంజనేయం అయితే చెప్పరు, ఎందుకంటే నీకు ఇద్దరు ఎందుకు పట్టింది ప్రయోగం ఎవరు చేశారు గురువుగారు అట్లాంటివి అసలు చెప్పరు. ఉంటే తగ్గిస్తారు అది వేరు విషయం, ఆయన వడగక్కర్లు చెప్పక్కర్లు. సరే అప్పుడు ఆలోచించాక అర్థమైంది, ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ ఆ స్థితి ఉంది. సుమారుగా ఒక 10-15 రోజులు బాధపడ్డా. బాధపడ్డాక అప్పుడు ఆలోచించా ఇది మందు వల్లేమా అని చెప్పి ఏం చేశారంటే ఒక 2 రోజులు మానేసాం మందు. నిద్ర లేకపోయినా పర్లేదులే, ఇంకెవరు జుట్టు కాదు కదా ఏది లేగలేదండి అది మత్తు మందు కాదు గురువుగారు అన్నారు. ఇట్లా ఇల్యూషన్స్ వస్తాయి, అందులో కళ్ళలో భగవంతుడు కనపడవచ్చు మాట్లాడవచ్చు మీరు గాల్లో తేలవచ్చు ఇవన్నీ కూడా అందులో ఇగో జుట్టు లాగినట్టే మీ పీక్ కూడా పిసుగుతారు ఎవరో ఒకళ్ళు. మన అనుమానమేమో పక్కింటి వాళ్ళు అయి ఉంటుంది ఇది వాళ్ళ పని ఇది నాకు నిన్న పొద్దున ఎవరో ఏదో పెట్టారు వాళ్ళు ఏదో పెట్టి ఇట్లా ఎన్ని వస్తాయంటే ప్రశ్నలకి తిరుగుతాం. కురివి వెళ్తాం లేకపోతే ఎర్రారం వెళ్తాం ఎర్రవరం వెళ్తాం నిద్రలు చేస్తాం ఇది అయితే దగ్గర. అదేంటండి దేవుడి దగ్గర నిద్ర చేసినా కూడా ఇట్లా ఉంటుంది అంటే ఉంటుంది మేడం, ఎందుకంటే మందు కదా అది, మందు నువ్వు వేసుకుంటే మందు ఉన్నట్టు అది ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, అందుకనే మందులు కూడా అన్నీ సేఫ్ కాదు. అందుకని గురువుగారు ఏమంటారండి అది నిన్ను అసలే అజ్ఞానంతో అల్లాడుతున్నావు, సత్యం అర్థం కావట్లేదు నిద్ర. ఇప్పుడు మీకు ఒక మాట చెబుతున్నా, ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, ఏమో నువ్వు మందులు వేసుకుంటావు మత్తు మందు ఏమైనా వేసుకుంటావు నిద్ర బాగుపడుతుందా ఏంటమ్మా నీకు నీకు నిద్ర పడుతూనే ఉందిగా. కావాలంటే చూడండి మీకు నిద్ర వస్తున్నప్పుడు తెలుస్తుంది, మత్తుకుండగానే తెలుస్తుంది, మనసంతా తేలిక అయిపోతుంది. కానీ మత్తు మాత్రమే వేసుకున్నప్పుడు నిద్ర వచ్చేది తెలియదు, ఇంజక్షన్ చేసేటప్పుడే తెలుస్తుంది, తర్వాత మీకు అసలు తెలియదు. ఇంకా ఆపరేషన్ అయ్యాక మళ్ళా లేచినప్పుడు లేవటమే మొత్తం ఏం చేస్తుందంటే నిన్ను ఏం మారుస్తుంది నీ నుంచి నిన్ను అంటే నీలో సహజంగా ఏదైతే గ్రహించే గుణం ఉందో చూసారా సహజ సిద్ధంగా మనసుకు ఉంది నిద్ర వస్తుంది అని తెలుస్తుంది, మెలకు వచ్చింది అని తెలుస్తుంది. అది మొదటి యాక్షన్ అమ్మ, దాని మొదటి కర్మ, చైతన్యం యొక్క మొదటి కదలిక తెలియటమే. అదే నిద్ర వస్తుంది అని తెలియంగానే తెలిసిన తర్వాత ఇక నిద్ర పడుతుంది, నిద్ర వస్తుంది అని తెలుస్తూనే ఉండి కళ్ళు వాలిపోతుంది తల వాలిపోతుంది నిద్ర పడుతుంది. కొంతమంది చూడండి మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రపోతారు, కొంతమంది చెబుతూ చెబుతూ నిద్రపోతారు. నేను చూస్తే అక్కడికి ఏమన్నా నేను చెబుతూ చెబుతుండగా నిద్ర వస్తుంది ఏమన్నా రావట్లే, ఎందుకంటే మీరందరు లేచున్నారు కాబట్టి నేను పడుకుంటే బాగుండదు కదా. మరి ఈ పని చేస్తే మేము కూడా ఇంట్లో పడుకునేవాళ్ళం కదండి ఇక్కడ దాకా ఎందుకు వస్తా ఉన్నా చెప్ప పడుకుంటే పడుకుంటారు అది వేరే విషయం. ఏదైతే సహజ సిద్ధంగా తను తాను చూసుకునే ఒక మౌలిక లక్షణం అదృశ్యమైపోతుంది మాటల వల్ల మందుల వల్ల. ప్రతి మందుకి ప్రతి జబ్బుకి ఒక మందు ఉంది, ప్రతి మందుకు ఒక జబ్బు ఉంది.
ఒకటిందో రెండుందో తెలియదు మనకి. అది మందుల యొక్క లక్ష్యం. ప్రతి మందు అంతే. అందుకనే హోమియోపతి అయినా ఇంగ్లీష్ అయినా డాక్టర్ పర్యవేక్షణ అనేది మనకి తెలియదు, చెప్పాలి కూడా. వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా చెప్పాలి. అట్లా రీసెర్చ్ జరుగుతుంది. మనమే మనం చెప్పాల్సిన బాధ్యత మనకే. ఒకటి ఏంటంటే సత్యమేమో మనలో మనం చూసుకోవాలి, విజ్ఞానానికేమో మనం అందించాలి. ఓ ఇది వేసుకున్నాక ఇట్లుందండి, ఇది వేసుకున్నాక ఇట్లుంది అని గుర్తుపట్టాలండి. ఎలర్ట్గా ఉండాలి, ఎలర్ట్గా. నాకు అప్పుడు దగ్గుకు ఒక మందు వేసుకున్నా, హోమియో మందు. ఆ మందు వేసుకున్నాక ఏమే బోరు కొడుతున్నానా, ఆ దగ్గుకి మందు వేసుకున్నా. రెండు రకాల మందులు వేసుకున్నా దగ్గుకి, బాగా వస్తుంది రాత్రిపూట. వస్తుంటే దగ్గుకు వేసుకున్నాక ఏమైందంటే దగ్గు తగ్గింది, కానీ యూరినేషన్ ఆపుకోలేకపోయా. నేనేమనుకున్నా కొత్త జబ్బు ఏమైనా వచ్చిందా, ఇప్పుడు ఈ గొడవ ఏంటి, అసలే షుగరు, షుగర్కి తగ్గట్టు మళ్ళీ అసలు షుగర్కే 10 సార్లు ఉరకాలి. ఎక్కువ కాలం బెడ్రూమ్లో కంటే బాత్రూంలోనే ఉంటుంది. అది ఒక దశ అనుకోండి, జాతకంలో గోచారం చూస్తే అర్థమవుతుంది, గోచారాల్లో ఉండవు. మన గ్రహచారంలో షుగర్ మన తిన్నావుగా మధ్యాహ్నం, కార్బోహైడ్రేట్స్ అనేది నాకు షుగర్ పెరగకుండా ఏం చేస్తుంది, దానికి గ్రహాలు ఏం చేస్తాయి. మాట్లాడితే జాతకం చూడటం వాళ్ళ గోచారం లేని రాస్తాడు ఏంటి ఇవన్నీ. నువ్వు బాత్రూమ్కి ఇన్నిసార్లు వెళ్ళామని రాస్తారు, ఎవరు రాయరు. దేనికి ఎంతవరకు అంత లిమిట్సే ఉన్నాయి. నాకు అనుమానం వచ్చింది ఈ మందులో ఆ లక్షణం ఉంది అని చదివాను. చదివితే దాంట్లో ఉంది అర్జెన్సీ ఫర్ యూరినేషన్ అని ఉంది. అమ్మ దొరికెవరు అనుకున్నాం, ఆ మాత్రం ఆ మందు ఆపేసా, హోమియో మందు అంతే అయితే. మళ్ళీ ఆ ప్రాబ్లం లేదు నాకు. చూసారా మందు నీకు భయాన్ని కలిగిస్తుంది. మందు జబ్బు తగ్గితే తగ్గింది, అది వేరు విషయం. ఇంకోటి వస్తే ఇంకొక అనుమానం, ఇందాక మత్తు మాత్రం కాదు. కానీ మత్తు మాత్రలు వీలైనంత వరకు వేసుకోకపోతేనే మంచిది. గురువు గారు ఊరికి అట్లా సూచన చేస్తాను, నువ్వు ఆలోచించుకో. ఇవన్నీ నాకు అనుభవంలో వచ్చినాయి, అది గురువు బోధ అంటే. గురువు గారు శివానందంగా గురుదేవులు వారు నువ్వు వేసుకోవద్దని చెప్పలేదు, మంచిదే వేసుకోమని చెప్పలేదు, వేసుకుంటున్నావా అని అన్నా. మరి ఇన్నాళ్ళకి తెలిసింది మొత్తకి మా లక్ష్మికి కూడా చెప్పాను ఇది కలగ. మరి ఇట్లా లాగుతున్నారు ఎవరన్నా, ఏంటి ఎవరన్నా ఏమన్నా చేసిన, దానికి అనుమానం వచ్చింది. మా అబ్బాయికి కూడా అనుమానం వచ్చింది. చేస్తారండి, అది అందరూ అనుమానం ఏం లేదు, చేస్తారు. అవి ఉన్నాయి. ఒక మాట చెబుతున్నా, పల్లెటూళ్ళల్లో కూడా ఈ ప్రయోగ బాధలు ఉంటాయి. ఏ ఒకటి చేస్తూనే ఉంటారు, ఎవరు ఒకళ్ళు ఏదో చేస్తూ. పల్లెటూరే కాదు, పట్టణాల్లో కూడా. నేను బ్రెజిల్ వెళ్ళినప్పుడు కూడా బ్రెజిల్లో కూడా అడిగారు మాకేమన్నా, వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని, ఉన్నాయా అని. అక్కడ అందరికీ ఉన్నాయి, ప్రపంచం అంతా ఈ నమ్మకాలు ఉన్నాయి. నిజం కూడా అది ఉంటే ఉండని, లేకపోతే ఏం చేయాలి దానికి అంటే. మామూలుగా బాగా పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నా చేస్తే చెప్పలేం, కానీ మామూలుగా పల్లెటూళ్ళల్లో అంత విభూతి స్వామిని తలుచుకొని పెట్టుకుని పోతే ఏ ఉన్నా. అందుకనే రాత్రి పడుకునే ముందు అంత విభూతి నోట్లో వేసుకొని ఆంజనేయ స్వామిని తలుచుకొని శ్రీ హనుమ జయ హనుమ శివానంద హనుమ అని అనుకోవటం నోట్లో వేసుకోవటం, బొట్టు పెట్టుకున్నారు అనుకోండి, ఆ రోజుకి ఆ రోజుతే పోతాయి. దాన్న కురితే పాపం తదాన ప్రతిముచ్చతి అని గాయత్రిలో ఉంటుంది. యద్రాత్యాత్ కురితే పాపం తద్రాత్యాత్ ప్రతిమ. అన్ని పాపాలకి పరిహారం ఏమిటంటే శివస్మరణ. శివ 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 రామ 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 అమ్మ 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 అనుకుంటే ఆ రోజు చేసిన పాపాలు పోతాయి. మళ్ళీ రేపు చేయకుండా ఉంటాం. పాపం చేసామని భావన మనకు వస్తే పాపం ఇంక చేయమండి. రాలేదు కాబట్టి పదే పదే చేయాల్సి వస్తుంది, పోలేదు కాబట్టి పోలేదు కాబట్టి వీక్నెస్ ఉంటున్నామని. కానీ ఉంటే బాధ పెడితే వీక్నెస్ ఉండదు, పోతుంది. నేను అందుకని ఎవరికైనా మందులు ఇస్తే అడుగుతుంటే ఎట్లుంది ఎట్లుంది, అందుకని దాంతో రావటం మానేసరి వీడు అడగటం ఎక్కువ అయిపోయింది. మరి తెలియదు కదా వాళ్ళకి ఏం జరుగుతుంది, అది తెలుస్తుంది. మందు వాడితే పనిచేసిందా పనిచేయలేదా అది కూడా కష్టమే. అట్లాంటి డాక్టర్లు ఉండరు. ఆ డాక్టర్లలో ఇద్దరు మీకు మందు ఇచ్చా ఎట్లుందని 2 రోజులకు రోజు అడిగేవాడు అని అరుదుగా ఉంటారండి. డాక్టర్ అంటే మన మీద ఆత్మీయత ప్రేమ ఉండాలి. తగ్గిందా తగ్గలేదా ఏమన్నా ఎట్లా ఉంది చెప్పాలి. అది కూడా కష్టమే. ఒట్టిగా వేసుకోవటం వెళ్ళిపోవటం అంతే. చాక్లెట్ కొనుక్కొని తింటాం లాంటిది కాదు అది వైద్యం అంటే. మీరు గమనించుకోలేరు కాబట్టి గమనించే వాళ్ళకి చెప్పుకోవాలి, ఇది ఇట్లా ఉంది, ఈ బాధ ఉంది, ఓ పని చేయకపోవచ్చు, అవంతా ఆయన ఆలోచిస్తాడు. ఇప్పుడు నాకు వచ్చిన సింప్టము మరి
డాక్టర్ని అడిగితే దానివల్ల అది ఉండదని అంటాడు. దానివల్ల అది ఉండదండి, ఎంతమందికి ఇచ్చాం బాగా బాగుంటుంది, సేఫెస్ట్ మెడిసినే అంటారు అది. అయితే ఒక్కొక్క శరీర తత్వం ఒక్కొక్కళ్ళకు ఒకలా. అప్పుడు నాకు చేతులకి లేవలేదు పైకి, చెయ్యి ఆ చెయ్యి. 8 ఏళ్ళు బాధపడ్డా, రాత్రి నిద్ర లే ఉండేది కాదు, విపరీతమైన నొప్పి. ఈ వేలు దాకా ఎటు పెట్టుకోలేను, ఎటు పెట్టుకోలేను అంటే అర్థం ఏంటి, కిందకి పెట్టుకోలేను, మీద పెట్టుకోలేను, పక్కకి పెట్టుకోలేను, నరకమే అది. అప్పుడు మన వాళ్ళు ఎవరు గురువుగారికి ఏడుస్తూ ఫోన్ చేశారు, ఇట్లా బాధపడుతున్నారు, మరి నాకు ఎప్పుడు చెప్పలేదు ఏమిటా. సరే కనపడ హైదరాబాదులో అన్నారు. సరే దానికి కారణం చెప్పారు, అందు విభూతి ఇచ్చారు, అయిపోయింది అంతే. బాధ ఉంటుంది, బాధ పోతుందని కాదు, దాని కారణం వేరే ఉన్నారో తెలుసా, అది మీ సైకలాజీ ప్రాబ్లం. ఎక్స్రే తీశారు, ఎంఆర్ఐ తీశారు, స్కాన్ చేశారు, అంతా చేసి మీ అనుమానం ఇది తప్పితే అక్కడ జబ్బే లేదన్నా. బాధ ఉంది కదా అంటే అది మనసుకు సంబంధించింది అన్నారు, ఈ రెండికి సంబంధించింది కాదు అది, అడిగి తెలుసు. అప్పుడు అన్నారు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చూడు రమణ, ఈ క్షణం నుంచి నీకు నేడుగా నేను ఎప్పుడూ నీ చుట్టూ ఉంటానని చెప్పారు. అది గురువు రక్షణ. యువతలు పెడితే ఆగిపోతుంది, అంతలు పెడితే ఆగిపోతుంది, మధ్యలో పెట్టాలి. ఏదైనా సరే మధ్యస్థంగా ఉంటేనే జీవితం బాగుంటుంది. చెప్పు ఎక్కువైతే కింద పడతాం, తక్కువైతే కరుస్తుంది. సరిపడ వేసుకోవాలట చెప్పు, జీవితం కూడా అట్టనే ఉండాలి. అదే పనిగా సీరియల్స్ చూసినా కూడా ప్రాబ్లమే. ఏం చేయాలంటే మొదట కొంచెం చూడాలి, తర్వాత అయిపోయే ముందు చివరిలో చూడాలి. అయిపోయింది సీరియల్ చూడటం అంటే అది, ఏం కత్తిలీయటమేగా ఏముంది. మొదట కలిసే ముందు కనపడతారు, కలిసారా లేదా చివరిలో చూస్తే తెలిసిపో. ఊరికే మధ్యలో ఏడ్చుకుంటూ ముఖాల్లో వాచి మొహం వాచి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకే అర్థం కాదు, ఎందుకు నీరు వచ్చిందా, ఎందుకు నీరు వచ్చిందా, ఎందుకు నీరు వచ్చిందబ్బా, మందులు ఇస్తాడు తగ్గదు. తర్వాత ఎప్పుడూ ఆయనకు అనుమానం వస్తుంది, ఏమిటి అంటే ఆ ఇంట్లో కూడా అట్నే ఉంది. ఆయనకి చూశాడు ఏంటని చూస్తే ఆ టీవీ చూసి ఏడ్చి ఏడ్చి మొహం ఉబ్బరం వచ్చింది. ఓహో ఇది మందుకు తగ్గే కాదు, సీరియల్ చూస్తే తగ్గుతుంది. ఒక్కరోజు ఇవాడు నా కోసం అని చెప్పి డాక్టర్ గారు రిక్వెస్ట్ చేయాలి అమ్మా, డాక్టర్ గారు అంటే మందులు కాదు, రిక్వెస్ట్ కూడా చేయాలమ్మా, నీకు దండం పెడతా, ఫీజు నేనే ఇస్తా, ఒక 2 రోజులు సీరియల్ మా ఎట్లా కుదురుతుంది, ఎట్లా నేను నా కోసం ప్లీజ్ రీసెర్చ్ అనుకో, నాకు ఎక్స్పీరియన్స్ ఇది, నాకు గౌరవం వస్తుంది, ఒక పిహెచ్డి పేపర్ రాస్తానా అయితే మానేసాను. నార్మల్ అయిపోయింది మొహం అంతా. ఆ మొహంలో దుఃఖము విచారము ఎన్ని వస్తాయో ఆ సీరియల్ వల్ల. ఇది అవసరమా మనకి? సరే అవసరమైతే సరే, అది వేరే విషయం, అది మీకు అనవసరం. అది అందుకని ఏంటంటే మందుల వల్ల కానీ చాలా వల్ల ఆహారం వల్ల కానీ మన మనం చూసుకునే గుణాన్ని పోగొట్టుకుంటున్నాం. బాగా తింటే మనని మనం ఏం చూసుకుంటాం, అర్థం కాలే. కాబట్టి వారు సద్గురువు చెప్పిన మాట, శ్రీ సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట, నిద్ర పట్టేటప్పుడు ఉండే స్థితే నిజంగా మేలుకోవటం అన్నారు. మేలుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆలోచన లేకుండా అంటే అది కాదు అర్థం, దాని స్వరూపం అర్థం కావటం. ఆలోచన ఉండటం పోవటం గురించి కాదు, తర్వాత ఎట్లా ఆలోచిస్తావు ఏం జరిగిందని. ఆలోచనలో జ్ఞానం ఉంది, ఆలోచనలో అజ్ఞానం కూడా ఉంది. ఆలోచించటం ఎట్లా ఉంది అన్నది మాటి దృక్పథాన్ని బట్టి, దృష్టిని బట్టి. సరే ఈ యొక్క దేహాత్మ బుద్ధి వలన నీ ద్వారా జరుగు కార్యమన్నింటినీ బాధ్యత నీవు తీసుకొనుచున్నావు. నీవు అంటే అర్థం ఏంటంటే మనసుగా మారిన తర్వాత ఈ జ్ఞాపకాలు ఈ దేహం కలిసి నేనంటాం అంతే. చూడండి బాగా నిద్ర పడుతుంటుంది, నిద్ర వస్తుంటుంది, తెలుస్తుంది నాకు నిద్ర వస్తుందని అనిపించదు, నాకు నీకు అని ఉండదు, నిద్ర వస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ వ్యక్తిత్వం లేదు, అహంకారం లేదు అక్కడ. ఇప్పుడు నిద్ర ఒక అరగంట ముందే వస్తుంది అనుకోండి, మత్తుగా అనిపిస్తుంది అనుకోండి, అరగంట ముందు కొద్దిగా సూచన ఉంటుంది, నిద్ర వచ్చే సూచన ఉంటుంది, అప్పుడు నాకు నిద్ర వస్తుందని చెబుతాం. నిద్ర బాగా ఆవరించిన తర్వాత నిద్ర వస్తుందని చెప్పలేము, తెలుస్తుంది అంతే. తర్వాత నిద్ర తెలుస్తుంది. తమాషా ఏమిటి అంటే నిద్ర పట్టే ముందు తెలుస్తుంది నిద్ర వస్తుంది అని, తర్వాత నిద్ర తెలుస్తుంది, లేచాక నిద్రపోయానని తెలుస్తుంది, ఇంతే. ఇదే సాధారణ. ముందుగా నీ ఉన్నావని నీ గట్టు తెలిసిందో విచారింపము. ఏమంటున్నారు,
ముందుగా నీవున్నావని నీకెట్టు తెలిసినదో విచారింపము. ఎట తెలిసింది మీకు? మీరున్నట్టు మీకు ఎట తెలిసింది? మెలకు వల్ల. సింపుల్. అది అదే కారణం. ఆలోచనలు ఎప్పుడు వచ్చినాయి? మెలకు వచ్చాక వచ్చినాయి. ఆలోచనలకు మూలం ఏంటి? మెలకువి. ఇప్పుడు ఆలోచనప్పుడు నేను ఆలోచిస్తున్నా అంటావు, మేల్కొనేటప్పుడు నేను మేల్కొన్నాను కదా, మేల్కుంటాం అంతే. అర్థమవుతుందా? నేను ఎప్పుడు వస్తుంది అంటే ఆలోచనలు వచ్చినప్పుడు వస్తుంది. మెలకుకి మెలకు వచ్చాక ఆలోచనలు వస్తున్నాయి కదా, కాదా? ఆలోచనలు వచ్చాక కాదుగా మెలకు వచ్చేది. మెలకు వచ్చాక ఇంకా అన్ని ఆలోచనలు వస్తాయి. అప్పుడు నేను తెలుస్తుంది, అప్పుడు నేనున్నట్లు నాకు తెలుస్తుంది. ఏది వచ్చాక నేనున్నట్లు నాకు తెలుస్తుంది? మెలకు వచ్చాక, ఆలోచన వచ్చాక నేను, ఇంకో నేను ఇంట్లో ఉన్నా, బల్సిపాడులో ఉన్నా, వేదాద్రిలో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి దేనివల్ల ఈ నేను వచ్చింది అంటే మెలకు వల్ల ఆలోచన వచ్చింది. కాబట్టి మెలకువే నేను, ఆలోచన వచ్చింది కాబట్టి అది అంతే. మెలకువే నా స్వరూపం. ఏది కారణమో అదే నువ్వు, ఏది కార్యంగా ఉందో అది నువ్వు కాదు. అంత పటకారు పట్టుకొని వంట చేస్తుంటావు, పటకారు నువ్వు కాదు, నీ చెయ్యే నువ్వు, పటకారు నువ్వు ఎట్లయితావు. అట్లానే మెలకు నువ్వు కానీ, మెలకువే నువ్వు కానీ ఆలోచన నువ్వు కాదు. కానీ ఏమంటే ఆలోచన అప్పుడు నేను నేననే వాడతాను. నాకు ఆలోచన వచ్చిందంట, నాకు ఐడియా వచ్చిందంటారు. నాకని ఎప్పుడు వాడతారంటే నాకు సంబంధించింది, అది ఆలోచనకు సంబంధించింది, మెలకువకు సంబంధించింది కాదు. నాకు ఆలోచన వచ్చాక నాకు మెలకు వచ్చింది అంటారు. వాళ్ళు ఏ చేయడం లేదు చూడండి అంట. అట్లానే మెలకువేములో, మెలకులో నేను లేదు, నేను అనేది అహంకారం లేదు. ఆలోచన వచ్చాక నేనని వస్తుంది, అది నేనన్నా కానీ. అయిందే, నీవు ఉన్నావని నీకట్టు తెలిసిందో విచారింపము. ఆలోచించండి, ఎడ తెలిసింది మీ అందరికీ? నీకెడ తెలిసింది చెప్పు. నువ్వు ఉన్నట్టు నీకు, నీ పేరేం పేరు? వెంకటలక్ష్మి. నీకెడ తెలిసింది నువ్వు ఉన్నట్టు నీకు? మెలకు వచ్చా తెలుసు. సపోజ్ నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళావు అనుకో, అత్తగారింట్లో ఉన్నప్పుడు ఎప్పుడు తెలిసింది? మెలకు వచ్చా తెలుసు. మెలకు వచ్చాక ఏమొస్తాయి? అత్తగారు వస్తుందా, ఇల్లు వస్తుందా, ఊరు వస్తుందా, ఆలోచన వస్తుందా? ఆలోచన వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి. అర్థమైందా నీకు? మెలకు ముందు నువ్వు పరమాత్మవి, ఆలోచన వచ్చాక నువ్వు. ఆలోచన వచ్చాక నేను వెంకటలక్ష్మి, నేను ఉమామహేశ్వరి, నేను రామ, నేను లక్ష్మి, నేను రమణ. ఇది ఆలోచన వచ్చాక ఇవి వచ్చినాయి. మెలకు వచ్చాక ఆలోచన వస్తుంది, ఆలోచన వచ్చాక ఇవి వస్తున్నాయి. చూసారా లింకు? కష్టంగా ఉందా ఉమామహేశ్వరి నీకు? అది ఇది తెలియటానికి రామాయణం భారతం చదివితే తెలియదు, ఉపనిషత్తులు తెలియదు. రామాయణం భారతం చేయటం వాళ్ళు ఎట్లా ఆ మనసుతో జీవించారు, జీవనం ఎలా ఉంది, అది మనకు ఆదర్శం. రాముడు సీతమ్మవారితో ఎలా ఉన్నారు, తండ్రి గారితో ఎలా ఉన్నారు, పిల్లలతో ఎలా ఉన్నారు, శత్రువుతో ఎలా ఉన్నారు, మిత్రుడితో ఎలా ఉన్నాడు, కృతజ్ఞత అంటే ఏమిటి. మంచి మంచి మాటలు తెలియాలంటే పురాణాలు చదవాలి. నువ్వెవరో తెలియాలంటే ఇవి ఇక్కడ చూడండి ఏమంటున్నారు. దేనిని తప్పించలేము కానీ దాన్ని అర్థము చేసుకోనవచ్చును. నువ్వు మెలకు రాకుండా చేసుకోలేవు, నిద్రపోయేట్టు కూడా చేసుకోలేవు. కానీ నిద్ర ఏమిటో, మెలకు ఏమిటో ఇప్పుడు చూడండి. మెలకు వచ్చాక ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు వచ్చాక ఏమొస్తున్నాయి? నేను కానీ మిగిలిన ఇతరులు వస్తున్నాయి, ఇతరములు వస్తున్నాయి. ఇతరమంతా ఆలోచనలో భాగమే, స్వీయమంతా ఆలోచనలో భాగం కాదు. ఆలోచనకి అది మూలం, అది ఇది తెలుసుకోవచ్చు అంటున్నారు ఆయన. నిద్రని ఆలోచించి తెలుసుకోలేరు, మెలకును కూడా ఆలోచించి తెలుసుకోలేరు, కానీ అర్థం చేసుకోవచ్చు, దాన్ని తప్పించలేరు. మీరు చూడండి, ఇప్పుడు మనందరికి కష్టాలు ఉంటాయమ్మా, ఆర్థికంగా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, ఇంట్లో చికాకులు ఉంటాయి, సంసార బాధలు ఉంటాయి, అమ్మాయి నీళ్ళు కొడు తాగుతుంటాడు, తింటుంటాడు, తిరుగుతుంటారు, అమ్మాయిని చూడరు సరిగ్గా, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది, పోతే బాగున్నానంటారు. లేదంటే ఏం చేస్తారంటే మందు వేసుకొని పడుకుంటారు, లేదంటే ఇంగ్లీష్ మందు వేసుకొని నిద్ర మాత్రం వేసుకొని పడుకుంటారు. ఎందుకంటే ఆలోచనే ఇదంతా కల్పిస్తుంది. నిద్ర ఏం కల్పించదు పాపం, నిద్ర మీకు శాంతిని కల్పిస్తుంది. ఆ కాసేపు మర్చిపోతే ఇప్పుడు లేవంగానే ఇవి తప్పట్లేదు, ఇవి నువ్వు తప్పించుకోలేవు. కానీ దేనివల్ల ఇవి వస్తున్నాయో తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు ఆయన. అందుకని జ్ఞానం అవసరం. అర్థమవుతుంది, ఇవి తప్పు. పొద్దున్నే లేచాక సంసారంలో ఏముండాలో, ఎవరికి ఏముండాలో, జీవుడు ఒకటే అయినా, జీవులు
అనేకంగా ఒకటే జీవులైనా ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి కష్టాలు వాళ్ళవే. తిండి లేక ఒకడు, డబ్బులు లేక ఒకడు, సుఖం లేక ఒకడు, శాంతి లేక ఒకడు, ఆరోగ్యం లేక ఒకడు, రకరకాల బాధలు, ఎవరి బాధలు వాళ్ళవి. కానీ దాన్ని అర్థం చేసుకొనవచ్చును. దానిని తప్పించుకోగలిగినట్లయినా ఎవరు దేహమును ధరించాడు వారు కదా, అట్లాంటి స్వతంత్రం లేదు. మీకు అర్థమైందా? ఒక మాట చూస్తా, మీకు నిద్ర వచ్చే ముందు తెలుస్తుందా తెలియదా? తెలుస్తుందా కదా, నిద్ర తెచ్చుకోగలరా? అట్టనే మెలకు వచ్చాక తెలుస్తుంది ఆలోచన అన్నది. మెలకు తెచ్చుకోగలరా? అట్లయితే డాక్టర్లు కూడా కోమాలో ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చేవారు, బాగున్న వాళ్ళని నిద్రపుచ్చు. నిద్ర బాగు ఇప్పుడు మిమ్మల్ని నేను ఎన్ని జోలపాట్లైనా నిద్ర పుచ్చగలనా పాడి? అసలు ముందు నా పాటకే నిద్ర పట్టదు, ఎందుకంటే గొంతు అవన్నీ ఉంటాయి కదా. పాట కూడా శ్రావ్యంగా ఆయనలాగా పాడాలి. ఎవరిలాగా? ఓ ఘంటసాల వారిలాగా, పీసుసీల్లాగా వారిలాగా పాడాలి. ఆయన పాడతారు ఘంటసాల వారు ఏమంటున్నారంటే, మరి ఆత్రేయ గారు రాశారో ఎవరు రాశారో తెలియదు, పాడుతా తీయగా చల్లగా. పాట ఎట్టుండాలి? తీయగా ఉండాలి, వినేవాడికి శ్రావ్యంగా ఉండాలి, కఠినంగా చేదుగా ఉప్పగా పుల్లగా ఉంటే ఎవరు కొంతమంది పాడితే నిద్రపోయే పిల్లలు కూడా కెవ్వం లేచి ఏడుస్తారు. అందుకని పాడకపోవటమే మంచిది. ఊరికే వాళ్ళని ఇట్లా సరిస్తే చాలు, పక్కన ఒళ్ళో పెట్టుకొని నిద్రపోతారు. ఎంత పాడి వాడు ఉన్న నిద్ర కూడా చెడగొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనున్నా అనుకోండి, మీరు హాయిగా నిద్రపోవచ్చు. నేను చెప్పి గొడవ ఏంటి అసలు మీకు? లేచిన వేళ మంచిది కాదు అంతే, లేకపోతే ఆదివారం రాదు ఈ గొడవ ఏంటి మనకి, ఎవరి మొహం చూసాము పొద్దున్నే? సరే, మీకు అర్థమైందండి. పాడుతా తీయగా చల్లగా ఎట్లుండాలి? అరిచినట్టు పాడకూడదు, పాటలో శ్రావ్యత ఉండాలి చక్కగా. పాడుతా తీయగా చల్లగా పసి పాపల నిద్రబో చల్ల. ఎవరిని ఉంటుంది ఆ పాటలో? పెద్ద ఆయన హీరోయిన్ ఉంటుంది, పసిపిల్లలాగా పడుకో నేను పాడతాను చల్లగా హాయిగా. ఆయన పాడాడా ఆమె పాడిందా? ఆయన పాడాడు ఆమెని పసిపిల్లలాగా. పసిపిల్ల ఎట్లా పడుకుంటుందంటే అది చూస్తున్న నవ్వుతున్న నిద్రపోతుంది. అట్లా నిద్రపోవాలి, అట్లా ఉండాలి పాట, హాయిగా ఉండాలి చక్కగా. హాపా చల్లగా ఉండ, మనసుకి తెలియకుండా నిద్ర రావాలి. అది జోల పాట అంటే అని అంటూ కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది. నిద్ర పట్టేటప్పుడు ఆ పాట వింటున్నప్పుడే మనసు కుదుట పడుతుంది. కుదుట పడ్డ మనసు కాస్త కలలు కంటది. అసలు నిద్రే తీపి కల, కల కాదు తీపి. కల ఎప్పుడు తీపి కాదండి, ఆలోచన కదా. నిద్రే తీపి, అసలు దానంత తీయదను ఈ సృష్టిలో ఇంకోటి. అదే బ్రహ్మానందం అన్నచ్చు, దాని పోలిక అదే. బ్రహ్మానంద సినిమా యాక్టర్గా బ్రహ్మానందము అంటే మనసుకి ఏ ఆలోచన లేనప్పుడు ఆ మనసుకు కలిగే ఆ అనుభూతి చాలా గొప్పది. అది అనుభూతి అని కూడా చెప్పలేదు కదా. కాబట్టి కలలే మనకి మిగిలిపోవు కలిమి అంటే, కలది అంటే కళ అంటే ఆ ప్రశాంతత ఏది కలదో అది ఒకవేళ ఉంటే జీవితం అంతా అందరికీ బాగుంటుంది అని ఆ పాట అర్థం. కాబట్టి ఇది తెలుసుకోవచ్చా తెలుసుకోలేము మనం అని అంటున్నారు. జ్ఞానం అంటే దాన్ని ఆపలేవు నువ్వు, నిద్రని తెచ్చుకోలేవు, మెలకు తెచ్చుకోలేవు. కానీ మెలకు ఏమిటి, నిద్ర ఏమిటి? మెలకు అంటే ఏమిటి? ఆలోచనలు రావటమే. నిద్ర అంటే ఏమిటి? ఆలోచనలు పోవటమే. రెండు ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయి? మెలకు వచ్చాక వస్తున్నాయి. ఆలోచనలు ఎప్పుడు పడుతున్నాయి? మెలకు పోయాక వస్తుంది. రైట్, సరే. మొదట మెలకు వస్తుంది, మెలకు వచ్చాక ఆలోచనలు వస్తాయి. ఆలోచనలోనే నేను మిగిలినవన్నీ వస్తాయి. ఇది అత్తగారి ఇల్లు, ఇది ఆ ఊరు, ఇది ఈ ఊరు, ఇది జైలు అని కూడా అప్పుడే తెలుస్తుంది. ఇది జైలు, లేదా ఇది మన ఇల్లు. ఇక లేచాక జైలు అని వచ్చాక ఏమనిపిస్తుంది? మా ఇక జైల్లో పడ్డాను అంటాడు. సరే అంటే బాధ అప్పుడు గుర్తు వస్తుంది. దీని అర్థం ఏమిటి అంటే ఆలోచనలు వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి. ఆలోచనలు రాకుండా ఏదైతే ఓ మెలకు ఉందో అదే నా స్వరూపము, అదే పరమాత్మ యొక్క స్వరూపము. ఆలోచనలేమో నేను నేను అనటానికే ఉపయోగపడుతుంది, జీవించటానికి ఉపయోగపడుతుంది. జీవి ఏమిటో తెలుసుకోవటానికి మెలకు, జ్ఞానానికి మెలకు చాలు అని మహారాజు వారు చెబుతున్నారు. దానిని తప్పించుకోగలిగినట్లయినా ఎవరూ దేహమును ధరించేవారు కాదు. ఎందుకు పుడతాం మనం? అసలు పిల్లవాడు అవిటివాడుగా ఉన్నాడు, ఎదగలేదు. వాడు అనుకుంటాడు ఇట్లా ఉంటుందంటే పుడతాడు అసలు వాడు.
మరి వాడికి కూడా ఎప్పుడు బాధ ఉంది? ఒక గవిటివాడైనా, ఒక పిచ్చివాడైనా, ఒక మంచివాడైనా, కష్టమైన సుఖమైన ఎప్పుడుంది? మెలకు వచ్చాక ఆలోచనలు వచ్చాక ఉన్నాయి. అప్పుడు మనం మూడు అప్పులు అయినాయండి, రేపు జప్తు చేస్తా అన్నారు, లేదా భర్త భార్య పోయారు పక్కన, నిద్ర పెట్టాక భార్య భర్త చావు పుణ్యం బతుకు ఏమీ లేవు కదా. మెలకు వచ్చాక ఆలోచన వచ్చాక చచ్చిపోయాడని జ్ఞాపకం వస్తుంది నా, ఇక అప్పుడు ఏడుపు వస్తుంది, ఇంక ఏడుస్తారు. ఆలోచనలో భాగం, మన దుఃఖం సంతోషం అంతా ఆలోచనలో భాగమే, మెలకులో భాగం కాదు. మెలకుని అర్థం చేసుకున్నాక ఆలోచనలో ఏవైతే భాగస్వామ్యం ఊహించి సుఖ దుఃఖాలు ఉన్నాయో అవన్నీ సమసిపోతాయి, ఆనందకరమైన అది పరమాత్మ దర్శనం అని చెబుతున్నారు. ఒక భావన ఉదయించినప్పుడు దాన్ని తప్పించుకున్నట్టు ఎట్లు? ఎంత గొప్ప బోధ అంటే, ఇక్కడ మనకు అప్పులైనవి, బాగా అప్పులైనవి, పొద్దున్నే వచ్చి జప్తు చేస్తామన్నారు, మెలకు వచ్చింది, మెలకు వచ్చాక ఏం రావాలి ఫస్ట్? ఇవాళ వాళ్ళు వస్తారు అన్న జ్ఞాపకం రావాలిగా. ఆలోచన అంటే జ్ఞాపకం, జ్ఞాపకం అంటే ఆలోచన. ఇవాళ జప్తు చేయడానికి వస్తున్నారన్న జ్ఞాపకం వచ్చింది, ఆలోచన వచ్చింది, అప్పుడేమవుతుంది? బాధ రాదు, భయం రాదు, ఇంట్లో కూడా అందరు అరుస్తారు, బాధపడతారు, ఎట్లండి ఎట్లండి అంటారు. మరి ఆలోచన వచ్చాక వస్తున్నాయా రావట్లేదా? వస్తున్నాయిగా, మరి దాని నుంచి తప్పించుకోగలరా అంటున్నారు. ఈ ఆలోచనతో వచ్చే బాధలు తప్పి, పిల్లవాడు పోయాడు 10 రోజులు అయింది, గుర్తొచ్చాడు, ఏడుపు వస్తుంది అంతే. ఆ జ్ఞాపకం రాగానే పిల్లవాడు, ఇక కొంతమంది కుళ్ళి కుళ్ళి ఎన్నేళ్ళైనా ఏడుస్తారు, అది దానికి ఎవరేం చేయలేరు. అదేమో తెచ్చిపెట్టుకున్న కష్టం, అది కాలధర్మంలో ఉన్న కష్టం, కాలధర్మం అంటారు దాన్ని. పిల్లలు పోవటం, భర్త పోవటం, భార్య పోవటం, ఇవి సహజంగా జీవితంలో జరిగే సంఘటనలు అవి. 10 రోజులు 15 రోజులు బాధ ఉంటుంది, కానీ బతికున్నంతకాలం బాధపడటం అన్నది ఏమిటి అంటే అది తెచ్చిపెట్టుకున్న కష్టం. అది భగవంతుడు ఇవ్వలేదు, ఆ కష్టాన్ని అయితే ఇవ్వలేదు. ఇక్కడ కూడా కష్టాన్ని ఇవ్వలేదు. అయిందా? అప్పుల వాళ్ళు వస్తారు, పిల్లవాడికి చదువుకోలేదు, పరీక్ష ఉంది, ఏమొస్తుంది? భయం వచ్చేస్తుంది. చదవలేదుగా, చదవలేదన్న బాధ అయితే చదివేటప్పుడు లేదు, చదివినప్పుడు లేదు, కానీ చదవలేదన్న భయం అయితే వస్తుంది. చదువుకోవట్లేదన్న భయం రావట్లే, రాత్రి చదవలేదు పరిచయం ఉందన్న భయం అయితే వస్తుంది. అయిందా? భయం వచ్చింది. ఈ భయం నుంచి నువ్వు ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నావు? మనం అన్నీ అంతే, అన్ని భయాలు అంతే, అన్ని సంతోషం వచ్చింది అనుకోండి, ఎట్లా పెంచుకోవాలి? భయం వచ్చింది, అసూయ వచ్చింది, కోపం వచ్చింది, ద్వేషం, ఇవి ఎట్లా పోవాలి? ఆలోచన నుంచి నువ్వు భావన వచ్చాక తప్పించుకోలేవన్నారు. మరి ఎట్లా అండి అంటే, మెలకును గుర్తు తెచ్చుకో. ఇక్కడ చూడండి ఎంత బాగా చెబుతున్నారో. ఒక భావన ఉదయించినప్పుడు దాన్ని తప్పించుకునేటట్లు నేను ఈ భావనను కాను అని పలుకుచు నిన్ను నీవు స్వేచ్ఛను అందించుకొని. ఎంత గొప్ప బోధంటే, మొత్తం శ్రీ నిసర్గదత్త మహారాజు గారు, మహారాజు వారి కనుక ఇప్పటి వరకు ఏ మహాజ్ఞానులు, ఉపనిషత్తులు, వేదాలు చెప్పినాయో ఈ ఒక్క మాటలో ఉంది. ఏం చేయాలి మీరు? ఏం చేయాలంటే, ఇక్కడ సాధన ఏంటి? ఇప్పుడు ఉమామహేశ్వరి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు దేవుడు అంటే భక్తి, మీ అందరికీ దేవుడు అంటే భక్తి. ఏదో ఫోటో పెట్టుకుంటాం, వెంకటేశ్వర స్వామి అమ్మవారు, పొలేరమ్మ, ముత్యాలమ్మ, ఇవి బాగున్నాయి. ఏవో స్నానం చేస్తాం, పూజ చేసుకుంటాం, సరే ఏవో కలిసి వస్తుంది, అది అంతా అది వేరు. ఈలోపు కష్టాలు, ఆ కష్టాలు పోవాలని భగవంతుడికి దండం పెట్టుకుంటాం, ఉండే ఉంటాయి, పోయేవి పోతాయి, అది వేరు విషయం. కానీ మనకు వచ్చిన ఆలోచనలు మనం బాధ పెడుతున్నాయా పెట్టట్లేదా? అయితే సంతోషపడతాయి, లేదా బాధపడతాయి. సరే, మనందరికీ సంతోషం పెట్టే విషయాల్లో బాధ లేదు, కానీ బాధ పెట్టే విషయాల్లో సంతోషం అయితే లేదు, బాధ అయితే ఉంది కాదా? ఉంది. మరి వీటి నుంచి ఎట తెప్పించుకోవాలి? ఏమంటున్నారంటే, ఇప్పుడు నేనెవరు, నేనెవరు అంటే, ఇప్పుడు ఒక మాట చెబుతున్నా చూడండి, తేలిక అర్థం చేసుకోండి. ఆలోచనలు వస్తున్నాయిగా, బాధ ఉందిగా, బాధ ఉందిగా, రోజు ఉన్నప్పుడు బాధ ఉంటుందిగా, ఆలోచనలు తప్పవుగా. సరే, ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయి? మెలకు వచ్చిన తర్వాత వస్తుంది కదా. ఎవరికి మెలకు? ఎవరికి రావాలి మెలకు? నాకేగా రావాలి. ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి? నాకేగా. మెలకు ఎవరికి వచ్చిందో ఆలోచనలు కూడా దానికే. ఏమ్మా అర్థమవుతుందా? మరి
ఆలోచన లేదుంటే ఉంది, మెలకు ఉంటే ఆలోచనలు ఉన్నాయి, మెలకు లేకపోతే ఆలోచన లేవుగా లేవుగా. మరి ఇందాకేం చెప్పావు, నాకు మెలకు వచ్చిందని చెబుతున్నావుగా, అదెవరు అదెవరు చెప్పండి, ఫస్ట్ పర్సన్లో చెప్పండి. ఇప్పుడు నాకు మెలకు వచ్చిందని చెబుతున్నాం కదా, తర్వాత ఇప్పుడు నాకు ఆలోచనలు వచ్చినాయి, నాకే కదా అయిందే, నాకు మెలకు వచ్చింది అంటున్నారు. నాకు అంటే మెలకువే కదా, సరే ఎవరికంటే నాకు అంటున్నావు, అది నేనేగా. ఇప్పుడు నేనెవరు, మెలకువే నువ్వు. నాకు ఆలోచనలు వచ్చినాయి, నాకు ఆలోచనలు వచ్చినాయి, ఆలోచనలు వచ్చాక నాకు ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు నేనెవరు, ఆలోచనలు. మరి ముందెవరు, నేను మెలకు నేను. ఈ రెండిట్లో ఎవరు నేను వేసుకోండి, ప్రశ్న వేసుకోండి. ఈ రెండిట్లో నేనెవరు అంటే ముందెవరు వస్తే వాళ్ళు, ముందు ఎవరు వస్తే అదే నేను, కానీ తర్వాత వచ్చింది నేను కాదు. అర్థమైందా, ముందు ఏది ఉందో అదే మనం తీసుకుంటాం, కానీ అర్థమైందా. ఇప్పుడు మీరు చూడండి, మాట్లాడేటప్పుడైనా గబుక్కున నువ్వంటే నాకు ఇష్టం లేదన్నారు అనుకోండి ఎవరితో, మొదట అన్నమాట అది. ఇక తర్వాత దాన్ని కవర్ చేయడానికి నా తంటాలు పడతాం, ఏది మిగులుతుంది అది. అట్లా కాదు, అది అసలు ఏంటంటే ఇష్టం కాదంటే అట్లా కాదు, అసలు అసలు లేదు కోసం లేదు. అసలు ముందు నువ్వేమన్నా చెప్పు ఫస్ట్, ఈ వ్యవహారాల్లో కూడా అసలు ముందు, అసలు ముందు ముందు ఎట్ట మొదలైంది అని అంటారు కదా వ్యవహారంలో కూడా కదా. వడ్డీకి ఇచ్చాం, చక్ర వడ్డీలు ధర్మ వడ్డీలు. ఇక భేదవాడిని చూసినా ఎవరిని చూసినా ముందు డబ్బు ప్రీతి ఉన్నవాడు, వాడు భేదవాడా, కష్టాల్లో ఉన్నాడా, ఏమున్నాడు, ఎట్లా ఉన్నాడు అక్కర్లేదు, వాడు డబ్బులు వాడు అన్ని ఇల్లైనా ఏదైనా చేస్తారు వాళ్ళు, హృదయం లేనివాడు ఏదైనా చేస్తాడు. సరే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారు, ఈనాడు రవి గారి దగ్గరికి వెళ్ళారు, ఇద్దరి మాటలు వింటారు, ఏమిటి నీ పరిస్థితి ఏమిటి అంటారు. లేదండి తిండే గడవట్లేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు. నెక్స్ట్ నువ్వు ఎంత ఇచ్చావు, ఎంత ఇచ్చావంటే 100 రూపాయలు ఇచ్చానండి అన్న. ఇప్పుడు వడ్డీతో కలిపి ఎంత అయింది, 100,000 రూపాయలు. 100 ఇవ్వగలవా, ఇవ్వలే, మంచి మనసుతో వెళ్ళిపోమంటాడు అంతే. అంతే ముందు ఎంత ఇచ్చావు, 100,000 కాదుగా వాడు ఇచ్చింది, వాడు 100,000 ఇస్తే 100 అడుక్కోవటంలో ధర్మం ఉంది, ఇవ్వగలడా లేదా తర్వాత విషయం. నువ్వు ముందు అసలు ఎంత ఇచ్చావు, 100 రూపాయలు ఇచ్చాను, 100కి ఎంత అయింది, ఏమైనా ధర్మమా ఇది, 100కి 100 అవ్వటం ధర్మమా. ఇప్పుడు ఏదో మనీ అంటున్నారు కదా, అని కాల్ మనీనా ఏదో మనీ తీసుకోకండి, దయచేసి అప్పులు తీసుకోకండి, ఈజీ మనీ మంచిది కాదమ్మా, కష్టపడి సంపాదించుకో. అది గవర్నమెంట్ ఇచ్చినా మనుషులు ఇచ్చినా ఎవరిచ్చినా ఉట్టిగా వచ్చిన డబ్బు ఏమవుతుందంటే ఖర్చు పెట్టిస్తుంది, భగవంతుడు ఇచ్చిన కష్టంతో వచ్చిన డబ్బు కర్మక్షయం చేస్తుంది. మీకు ఎంత కావాలో అంత ఆరోగ్యం అవి ఉంటాయి ఉంటాయి. నిజంగా పెద్ద అనారోగ్యం వచ్చిందనుకోండి, మన దగ్గర డబ్బులు లేవు, ఎవరు ఇచ్చిన ఒట్టిగా భగవంతుడు తీసుకుంటాడు, ఆ పని ఆయన తీసుకుంటాడు. ఒట్టికి వచ్చిన డబ్బు ఏం చేస్తుంది అంటే ఉన్నాయిగా చేసు, ఖర్చు పెట్టుకో, నీకున్నాయిగా మనం అంటల్లా మాటల్లో, ఉన్నాయిగా ఖర్చు పెట్టు తీ అంట, లేవు అనుకో తీస్తాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఉంటే ఖర్చు పెట్టుకోమంటాడు, లేకపోతే ఆయన తీసిస్తాడు. అది దయ కావాలి మనకు, వీడిచ్చేది ఏం కలిసి వస్తుంది. నిన్న జిన్నూరు నాన్నగారు చెబుతున్నారు ఏదో యూట్యూబ్ వింటుండండి అమ్మ, మంచి మాటలు వినాలి, ఒక రమణ మాట కాదు భార్య మాట. నాకు పొద్దునే అనిపించింది, భార్యాభర్తలే కానీ మన కుటుంబ వ్యవస్థ, పిల్ల జల్ల అందరూ కూడా సంబంధంలోనే జ్ఞానం వస్తుంది. అసలు అసలు నిజంగా తల్లి తండ్రి కొడుకు అసలు బిడ్డ ఈ సంబంధం బాగా అర్థమైతే పరమాత్మ ఈజీగా అర్థమవుతాడు మనకు. నిజంగా భార్య భార్యగా అర్థం కాలేదు, తండ్రి తండ్రిగా అర్థం కాలేదు, పిల్లవాడు పిల్లవాడుగా. అసలు ప్రేమ ఏమిటి, పిల్లవాడి మీద నాకు ఇంత ప్రేమ ఏమిటి, అసలు మమకారం ఏమిటి, ఉపవాసం ఉండి కూడా పిల్లలకి పెడుతున్నారే తల్లిదండ్రులు, ఎందుకు కారణం ఏమిటి. ఒక్కసారి ఆ పిల్లవాడు ఆలోచిస్తే దైవం అర్థమవుతాడండి, అది దైవం యొక్క ప్రేమ, తల్లి ప్రేమ. అది తల్లి ప్రేమ భగవంతుడి ప్రేమ వేరు కాదు. ప్రేమ అంటే ఎట్లా ఉంటుంది అంటే నిద్ర పట్టే ముందు మత్తు లాంటిది, అది అది ప్రేమ అంటే. అద్భుతమైన తను వశం చేసుకుంటుంది, రెండు వస్తువు లేదు. నిద్ర పట్టేటప్పుడు
ఇది పురాణమా, ఇది దైవమా, ఇది మీటింగా, రాజకీయమా, లేకపోతే ఇది సంపద, ఈ సీరియలా, సినిమానా, ఏ నీళ్ళ బయట 250 రూపాయలు పెట్టుకో, 250 రూపాయలు పెట్టుకొని సినిమా టికెట్ కొనుక్కొని పోతే నిద్ర వస్తే ఏం చేస్తాం? నీకు 250 గుర్తురాదు, అదే బయటైతే 250 పిల్లల్ని లేపుతా, 250 పెట్టి తీసుకొని కదా ఏడిపించి తీసుకొచ్చావు. వాడు ఎవరిని ఎక్కడ మన ఆలోచనే లేదు, మనసే వాడు మిగిలాడో ఆలోచన పోయింది. నేను మిగిలి ఆలోచన పోవటం పేరు జ్ఞానం, నేను పోయి ఆలోచన మిగలటం పేరు అజ్ఞానం కాదు కదా, అదే జీవనం. అది భగవద్ దర్శనం తేలిక. ఎందుకంటే చూడండి, అప్పుడు ఏం చేయాలండి? మరి నాకు ఆంజనేయ స్వామి ఇష్టం, నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, శివుడు ఇష్టం. సరే, మీరు మెలకువేమో పరమాత్మ అన్నారు, మాకేమో దేవుడు అంటే ఇష్టం కదా, మరి వెంకటేశ్వర స్వామి ఇష్టం కదా, కనపడతాడా? మీరు అక్కడ దాకా వెళ్ళాక నిజంగా అంత బలంగా కోరుకుంటే మెలకు వెంకటేశ్వర స్వామిలాగా మీకు దర్శనమిస్తాం. అక్కడ నిద్ర కనపడదు, ఆ నిద్ర స్థానంలో చైతన్య స్వరూపమైన పరమాత్మ రూపం మీకు దర్శనమైంది. అంతే, మీదే, మీ దగ్గర ఉన్నదే, అది దాని లక్షణం. ఒక భావన ఉదయించినప్పుడు దాన్ని తప్పించుకోవటం ఎట్లు అంటే, ఏమంటున్నారంటే, నేను ఈ భావనను కాను, నేనెవరు? ముందు వచ్చిన మెలకునే నేను, కానీ తర్వాత ఆలోచన వచ్చిన నేను నేను కాదు, ఆలోచన నేను కాదు, మెలకువే నేను. మరి మెలకువే నేను అనుకోవటం కూడా ఆలోచనే కదండి అని అంటే, అప్పుడు మీరు మెలకును చూశారు కదా, అది తెలుసుకోవచ్చు, అట్లా ఈ బాధల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు. అన్ని బాధలు, మీ కోపాలు, తాపాలు, అసూయలు, ద్వేషాలు, కష్టాలు, మరి అప్పుడు కష్టం ఏమిటండి? కష్టాలు పోతాయా? ఏమండి, మేము మెలకును చూస్తే మా కష్టాలన్నీ పోయి డబ్బులు కలిసి వస్తాయా? డబ్బులు కలిసి వస్తాయా? వాసుదోషాలు పోతాయా? ఏం పోతాయండి? అది చూస్తే కదిలే కాలంలో ఒకటైపోతాడు, ఏది నిలబడట్లేదు కాబట్టి. నిలబడిన దాంట్లో నువ్వు ఒకటై నిలబడిపోతావు, అది జ్ఞానం అంటే. అప్పుడు పేస్ట్ దగ్గరికి వెళ్ళావు, బ్రష్ పేస్ట్, అది పగలో తెలియదు, సాయంత్రమో తెలియదు, తెలియదు. ఏం పోయింది చెప్పండి దాంట్లో? నాకేం పోయింది? మెలకు లేదా? మెలకు ఉంది. ఇప్పుడు ఆలోచన లేదా? ఆలోచన లేకపోతే బ్రష్ దగ్గరికి ఎందుకు వెళ్తా? మరి ఏం లేదు ఇప్పుడు నాకు? ఇది జ్ఞాపకం కాదు, ఇది పగల రాత్ర అన్న స్పృహ లేదు. ఆ స్పృహదే అవేర్నెస్ అంటారు, దాన్నే ప్రజ్ఞ అంటారు కృష్ణమూర్తి గారు. అది ఎప్పుడు ఉంది అనుకోండి, ధ్యానం ఏంటో మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. ఆ ప్రజ్ఞ చాలా ముఖ్యం. ప్రజ్ఞ ఏమైంది అంటే, మాటల వల్ల, గొడవల వల్ల, కోపాల వల్ల, ఆరాటం వల్ల, ఆశ వల్ల, ఆ ప్రజ్ఞ చిన్నగా సప్రెస్ అయిపోయింది, సప్రెస్ అయిపోయింది. ప్రజ్ఞ ఉండదు, ప్రజ్ఞ లేకపోతే బతకలేము మనం. కానీ ఆ ప్రజ్ఞని కొంతసేపు వాడుకొని, మిగిలిన ఆ ప్రజ్ఞ ఎంత వాడుకుంటామంటే, లేచినప్పుడు తప్పు ఒప్పులప్పుడే వాడుకుంటున్నాం, కానీ తప్పనిసరిగా రోజంతా ఆలోచనలు వాడుకుంటే ఆ ప్రజ్ఞని, ధ్యానం పూర్తి అయిపోతుందండి. అయిందా? బహుశా అర్థమైందా? మీకు కష్టంగా ఉందా? ఇప్పుడు నీకేమన్నా అనుమానం ఉందా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో, ఇప్పుడు మన కష్టాలు వస్తాయి, పొద్దున్న లేవగానే ఎవరికి ఉండేవి వాళ్ళకు ఉంటాయి. ఉన్నవాడికి ఉన్న కష్టాలు ఉంటాయి, దాచుకోవాలి. ఎట్లా, నేను ఎవరింట్లోనో రాత్రి రైడ్ చేస్తే కొన్ని వేల కోట్లు దొరికినాయట. ఏంటంటే, ఏం చెబుతాను దానికి, కోట్లు దొరికి అవి సీజ్ చేస్తారు. వాడికి ఏం పోయినా, అనవసరంగా పోయినాయి, అనవసరంగా ఎక్కడన్నా ఎకరం కొన్న బాగుండేది, ఇల్లు కొనుక్కున్న బాగుండేది, అనవసరంగా పోయినాయి. అవును, గవర్నమెంట్ సీజ్ చేస్తే ఏమవుతుంది? మరి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ, మన ధర్మాన్ని మనం చేయటానికి కూడా, మన కోసం మనం చేసుకోవటానికి కూడా, ఇంట్లో అమ్మ నాన్న అన్నం పెడతానంటే నేను తింటాను నాకు ఎంత ఇస్తామని అడగటం లాంటిది. మన సమాజంలో జీవించటం కూడా డబ్బు కోసం జీవించకూడదు, కష్టపడి సంపాదించుకోవాలి, తప్పు లేదు. ఎక్కడి నుంచి ఏది వస్తుంది? అది గవర్నమెంట్ కానీ ఎవరన్నా కానీ నాకు వద్దులే, ఇవో నాకు ఓటయ్యి డబ్బులు ఇస్తాను, నాకు అక్కర్లేదండి, నాకు అక్కర్లేదా డబ్బు? మా అయితే 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, దానికి సరిపడే ఏదో వస్తుంది. వస్తువు కొనుక్కుంటే వస్తువుతో పాటు కూడా ఏదో వస్తుంది, ఉంది, దాని లక్షణాలు దానికి ఉన్నాయి. నేనేమంటా తీసుకోవచ్చులే, దానికి ఏమంటుంది? ఏమవుతుంది? కష్ట సుఖాలు ఉన్నా అదే శాశ్వతంగా ఉండవు, క్షణ క్షణం మారిపోతుంది. అది ఒక ఎట్లాంటిదంటే, ఒక పుష్పం వికాసంలాగా ఉంటుంది. ఒక ఇప్పుడు ప్రహ్లాదుడిని మరి చంపాలని ప్రయత్నం చేశారు, చంపలేదు మరి ప్రహ్లాదుడిని. మీ కష్టాలు లేవు ఆయనకంటే, ఆయన కష్టం అనిపించలే, కొన్ని సుఖపడ్డాడా అంటే మనకనిపించలే, ఆయన సుఖపడ్డాడని మనకనిపించదు,
ఆయనకేమో కష్టపడ్డాడు ఆయనకు అనిపించలేదు. ఇట్లా అనిపించడం పేరే నువ్వు నేను అంటే మీకు అర్థమైందా? ప్రహ్లాదుడు వాడిని తన్ని అంత ఇబ్బంది పెట్టినా నారాయణ జీవము నీవే కాదా అని పాడారు ఆ పాట. ఎంత అద్భుతమైన పాట. జీవము నీవే కాదా, జీవము అంటే ఆలోచనలకు కూడా నువ్వే కదా కారణం, నువ్వు లేకపోతే ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి ఆలోచనలు నువ్వే అయినప్పుడు, ఆలోచనలు నేను అనుకుంటున్నాను కానీ నాకు మెలకు రాకుండా ఆలోచన అయితే రావట్లేదు, మెలకువే నేను నన్ను ఆలోచన చెయ్యి, నువ్వు ఆలోచనల నుంచి బయటపడతావు, కష్టసుఖాలు ఆలోచనలోనే ఉన్నాయి, అప్పుడు ఆలోచనల యొక్క ప్రభావం నీ మీద ఉండదు, ఇది పరమాత్మ దర్శనం. మీరు చూడండి బాగా అనుకోండి, రాత్రి గురువుగారు చెప్పారు సద్గురు శివానంద భగవంతుడు మహాబోధండి వారు ఏమన్నారంటే, రాత్రి పడుకునే ముందు నాకు ఆ స్థితి కావాలి అనుకుని పడుకోండి అన్న. ఏం కావాలి మనకి? ఏమండి మీరు మెలకు అంటున్నారు అది అందరికీ తెలుస్తూనే ఉంది కానీ దేవుడు కాదు కదా అది. సరే కాదు, మనకేం కావాలి? భగవంతుడు కావాలి. మనకేం కావాలి? భగవంతుడు కావాలి అనుకోండి. నాకు ఆ మెలకు వచ్చే సమయంలో ఆ స్పృహతో నువ్వు కనపడు అనుకోండి, కనపడతావు. అయిపోయింది, మీకు అట్లయినా అవుతుంది. ఏమవుతుంది? అసాధ్యమైంది ఏం లేదుగా. కానీ నువ్వు అనుకోవటాన్ని బలాన్ని బట్టి, ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది. దాన్ని ఇంటెన్షన్ అన్నారు, ఇంటెన్సిటీనే ఇంటెన్షన్ అన్నారు. అయితే ఇప్పుడు మనకేమో టెన్షన్ ఉంది ఆ ఇన్నులో, అంత మొత్తం టెన్షన్ ఉండిపోయింది. ఈ నేను ఈ భావనను కాను, ఎందుకు మరి నువ్వే చెప్పావుగా నేను మేల్కొన్నానని చెప్పావు, ఇప్పుడేమో నేను ఆలోచిస్తున్నానని చెప్పావు. నేను మేల్కొన్నానన్నది నువ్వేగా మెలకు అంటే మెలకు ఇంకెవరికి ఆపాదించకండి, నా మెలకు నాదే. మెలకు ఉన్నప్పుడు ఆలోచనలు ఉన్నాయా లేవా? లేవు. ఎట్లా ఉంది? నిద్ర పట్టేటప్పుడు ఎట్లుందో నిద్ర మెలకు ఆలోచనలు వచ్చే ముందు కూడా అట్ల అట్లా కాదు. మెలకు అంటే ఆలోచనలు వచ్చే ముందు ఉండేది, నిద్ర అంటే ఆలోచనల ముందు పోయే ముందు ఉండేది, రెండు ఒకటే. మీరు చూడండి, అందుకనే రెండు చూడమన్నారు, ఏదో ఒకటి చూడమన్నారు. పర్లేదు, మీరు నిద్రపోయేటప్పుడు చూసినా లేదా మేల్కొనేటప్పుడు చూసినా కూడా రెండు ఒకటే లక్షణం. నిద్ర ఆలోచనలు పోయే ముందు ఎట్లా ఉంటుందో మనసు, ఆలోచనలు వచ్చే ముందు కూడా మనసు అట్లా ఫ్రీగా ఉంటుంది. ఆలోచనలు వచ్చాక మాత్రం మారుతుంది, ఏ ఆలోచన వస్తే ఆ బాగా ఉంటుంది కదండి. ఇప్పుడు మీ ఇళ్లలో మీరు పడుకున్నారు కదా అందరూ, బలిసిపాడులో పడుకున్నారా, నందిగావలో, బలిసిపాడులో, ఏ ఊరు వాళ్ళు అయితే ఆ ఊళ్ళో, విజయవాడ పడుకున్నారా పడుకోలేదా? పడుకున్నారా? పొద్దున్న మెలకు వస్తుందా రాదా? ఒకళ్ళు రాకపోతే ఏంటో ఒక గంట చూస్తారు, అందరికీ ఫోన్ చేస్తారు, ఇక అంతకంటే చేసైతే ఉండవు. అంతే, ఒక గంట రెండు గంటలు ఏం ఉంచుకుంటారా ఏంటి, ఏం చేసుకుంటా ఉంచుకోనంట, కొట్లాట్లు అవుతాయి దాని గురించి. అట్లా కాదు, కొన్ని రాతమో ఇక అవన్నీ గుర్తొస్తాయి, ఏముంది అసలు, గొలుసు ఉందా, తులం ఉందా, బంగారం ఎంత ఉంది, లెక్కలు అవి వస్తాయి. మనకి మనిషి వాడు పోయాడుగా, వాడు మిగిల్చినవి కావాలి మనకి. కొన్ని మనం మిగుల్చుకుంటామా? మనం మిగుల్చుకోం. కొన్ని తగిల్చుకుంటామంటే కొన్నాళ్ళు ఉన్నంత వరకు తగిల్చుకుంటాం, తర్వాత వదిలించుకుంటామంటే వదిలించుకోం, ఎందుకు మనసులో పెట్టుకునే పోతాం, దానికోసమే మళ్ళీ పుడతాం. అందుకని నేను నిధుల దగ్గరికి చెప్పారు, ఒంటరిగా వెళ్ళకూడని స్థలాలు, ధ్యానం చేయకూడని స్థలాలు, దూరంగా ఒక్కటిగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళకూడదట, ప్రేతాత్మలు ఉంటాయి అక్కడ. అట్లనే నిధుల దగ్గర, నిధుల దగ్గర కాపల వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి భ్రాంతి ఉండి అక్కడక్కడే తిరుగుతుంటారు. అందుకని నిధులు నీళ్ళు కూడా కొనుక్కోవద్దు అన్నారు, చూసుకొని కొనుక్కోండి. మనకి నిధులు కావాలని కొనుక్కుంటారు చాలా, నిధి దొరుకుతుందో దొరకదో కానీ వాడు ఉంటాడో పోతాడో నమ్మకం అయితే గ్యారెంటీ, వేడిపిస్తాయి చచ్చేట్టు. డబ్బు అంతేనండి, డబ్బు పిశాచ్యం అంటే గురువుగారు అన్నారు, ధనమే అంటేనే ఆ డబ్బులోనే ఒక మోహం ఉంది అనిపిస్తుంది ఒక్కసారి అని పీలుస్తారు. డబ్బు కరెక్ట్ కనపడితే చాలు, కట్టలు కట్టలు నీళ్లు వరతాయి. ఇంకా దే మైసూర్ పాక్ అక్కడ కిలో ఉన్నా ఏముండదు కానీ అంత డబ్బు కట్ట కనపడంగానే అసలు వాడి చూపులే మారిపో. అది డబ్బు లక్షణం. అయిందే, సరే నిద్రపోయాం, నిద్రపోయాక మెలకు వస్తాం, వస్తుందా రాదా? వచ్చింది. వచ్చాక మీరు లేవగానే ఇంటి చుట్టూ ప్రశ్నలు చేస్తారా? ఎందుకని? ఎందుకను చెయ్యరు. అదే వేదాద్రిలో పడుకుంటే ఎందుకని? ఇది గుడి వేదాద్రిలో ఉన్నాను చేస్తానంగానే వెంటనే బట్టలు వేసుకొని నదిలోకి వెళ్ళిపోతాం స్నానానికి. ఆ జ్ఞాపకం రావాలి, ఆలోచన రావాలి, వచ్చాక సరే యాక్టివిటీ ఉంటుంది. మరి అదే పని ఇంట్లో ఎందుకు చెయ్యవు? చెయ్యవు. ఎందుకంటే ఇప్పుడు ఆలోచన లేదుగా, ఏ ఆలోచన ఉంటే ఆ పని చేస్తావు. అర్థమైందా మీకు?
ఈ ఆలోచన ఉంటే అర్థం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ గేదెలు ఆవులు బర్రెలు పాలు దిగటం మేత వేయటం కడగటం అలవాటైందిగా అలవాటైంది అర్థంగా పల్లెటూరు వాళ్ళం మనం కడుగుతాం. మీరు ఎక్కడ కడిగారు? నేను కడగటంగా చూస్తున్నాను. సరే మిమ్మల్ని ఎవరో హైదరాబాద్ తీసుకెళ్లారు, మీ పిల్లలు నా ఎవరో తీసుకెళ్లారు తెలిసిన వాళ్ళు. అపార్ట్మెంట్, అపార్ట్మెంట్లో అట్లా డైరెక్ట్గా బర్రెలు కడగడానికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు బర్రెలు? ఎక్కడ మీరు ఎక్కడ కడుగుతారు? ఇక అరుస్తాడు కూడా కొడుకు కోళ్ళు అయితే అరుస్తారు. ఏంటి బుద్ధి లేకపోతే అంటే పల్లెటూరు వేషాలు డీసెన్సీ లేదు. అందుకే తీసుకురావట్లేదు. ఎట్లాగూ తీసుకురారు వాళ్ళు. డెలివరీ అయితే తీసుకెళ్తారు కాంపు చేయటానికి, అది వేరే విషయం. అయితే ఇంట్లో బర్రెలు కడగడానికి వెళ్తారు. ఏంటి ఎక్కడ కడుగుతారు బర్రెలు? ఎక్కడివి రాదండి ఆలోచన. ఏ ఆలోచన ముందు మెలకు రా, అసలు అది కూడా మెలకువే. ఏ ఆలోచన కరెక్టా కాదా అనేది చూసే లక్షణం మందుల వల్ల, ఆలోచనల వల్ల, అపార్థాల వల్ల, ఇంట్లో తల్లిదండ్రులు సరిగా చూడకపోవడం వల్ల. ఇదంతా ధ్యానం మిస్ అయ్యేది ఏమిటంటే, శ్రీ కృష్ణమూర్తి గారు ఉన్నదాన్ని చూడటం అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ బర్రెలు కడుక్కున్నా మేత వేసుకున్నా పాలు తీయాలి, ఎవరు వస్తే వాళ్ళకి పాలు పోయాలి, ఇది జీవనం నాకు. వ్యవసాయము కూలి అదంతా. పొద్దున్నే మెలకు వచ్చింది, హైదరాబాద్లో ఉన్నా నేను, మెలకు వచ్చింది. మెలకు రాగానే ఇది జ్ఞాపకం వస్తుంది. ఏది బర్రెలకి పాలు పోసే నిద్రలో ఉంటాంగా. ఒకసారి నేను నా చిన్నతనంలో హైదరాబాద్ వెళ్ళాను మా బాబాయ్ గారింటి, మంచి నిద్రపోయా మధ్యాహ్నం పూట 5 అయింది. లేచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాను తెలుసా? ఎలక్షన్లో అప్పుడు మంచి బట్టలు కట్టుకెళ్తాం, తర్వాత మాసిన బట్టలతో తిరుగుతాం. అంతకంటే ఏం మారదు ఈ ప్రపంచం. అసలు అడక్కండి మీ అబ్బాయి, నేను అన్నం తింటా రోజుకి ఇంత ఇవ్వమంటే ఏమంటారు మీరు? మీరు కష్టపడి సంపాదించి వాడి ఆకలి తీర్చి వాడికి కావాల్సింది చేసి పెడుతుంటే డబ్బులు అడిగితే ఎట్లా ఉంటుందండి? పరమాత్మ పరిస్థితి కూడా వ్యాపారం అయిపోయింది. అంటే నాకు నేను శాంతిగా సహజంగా ఉంటానికి కూడా వ్యాపారం చేసుకుంటే ఏది పోయాక చూసారా అర్థమైందా నేను చెప్పింది మీకు? నేను హైదరాబాదులో జాబ్ చేసే కాలంలో 90 87 ఆ ప్రాంతాలు స్పృహ ఉండేది కాదు. ఆ రోడ్డు మీద అటు ఆ పక్కన ఏరియా మేనేజర్ వాళ్ళు ఉండేవాళ్ళు, నేను రిప్రజెంటేటివ్ పోస్ట్. ధ్యానం చేసుకునేవాడిని బాగా నడుస్తా. అదే తార్ రోడ్డు అని తెలియదు, రోడ్డు అని కూడా తెలియదు, ధ్యానం జరుగుతుండే. వాళ్ళు ఆగేవాళ్ళు, పక్కకి లారీ వస్తుంది అది వస్తుంది అట్లా ఉండేది. అంటే ప్రజ్ఞ ఒకదాని మీద ఉంది, కానీ ప్రజ్ఞ లోపల ఉంటే మంచిది, తప్పు లేదు. కానీ బయట ఉండాలిగా, అంతకే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. యాక్సిడెంట్స్ ప్రజ్ఞ అలాగా, దాన్ని జాస లేదా అక్కడ జాస పట్టలేదా? అవేర్నెస్ అటెన్షన్ ఉండాలంటారు, అటెన్షన్ ఉండాలంటారు. అటెన్షన్ 24 గంటలు ఉండాలి. మనం ఏం చేస్తాం? అవసరానికి అటెన్షన్ వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా అటెన్షన్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఉంటున్నాం. మీరు చూడండి అమ్మ నాన్నతో ఎట్లా ఉంటున్నాం, వస్తుందో రాదో 40 రోజులు. నిజంగా మీరు అమ్మ ప్రేమని నాన్న ప్రేమని ఎవరైనా సరే, ముసలాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఒకసారి ఆలోచించండి. మీరు మీకు సత్యం అర్థమవుతుందో కాదు అన్నాడు. కాబట్టి ప్రజ్ఞ, ప్రజ్ఞే పరమాత్మ. కృష్ణమూర్తి గారు ప్రజ్ఞ అని కూడా వాడతారు, అదే చెబుతున్నారు. కాబట్టి ప్రజ్ఞ ఉందా? మనకుందా అంటే వంట చేస్తున్నప్పుడు చేయగలకుండా ప్రజ్ఞతో చేస్తాం, కొన్ని చోట్ల వాడుతున్నాం. ఆ ప్రజ్ఞ అన్ని విషయాల్లో ఉంటే ఆ ప్రజ్ఞ మీ స్వరూపంగా మిగిలిపోతుంది. సరే అది అయిపోయింది. అయిన తర్వాత అయిపోయింది అన్నాను, ఇంకా అయిన తర్వాత ఏముంది? ఇంకా అయిన తర్వాత ఇంకేంటండి? అయిపోయాక 110 కదా మనం చెప్పుకుంది. నేను ఈ భావన కారణాన్ని పలుకుచున్నను నీవు స్వేచ్ఛను అందించుకో. అది స్వేచ్ఛ అంటే నేను ఎరుకనే కానీ ఆలోచన కాదు అని తెలిసిన రోజున మనకి స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? కష్టాలు సుఖాలు పోతాయని కాదు, కష్ట సుఖాలకి నేను బాధ పెట్టే లక్షణాలు అవి పోగొట్టుకుంటాయి. ఇక నీకు నిన్ను బాధ పెట్టాలి ఈ సృష్టిలో. ఆదిశంకర్ల వారు ఉన్నారు, అవి ఆయన ఆదిశంకర్ల వారు అంటే ఆయన మనకి షణ్మతాలు, ఆయనకి శివ విష్ణు భేదం ఉండదు. దాన్ని స్మార్తం, మనందరం స్మార్తులమే. భేదం లేకపోతే స్మార్తుడు ఎవరైనా, అదే స్మార్ట్నెస్ అంటే. ఆయన్ని కాపాలికులు అక్కడ వాళ్ళు అడవిలో నేను బలిస్తామన్నారు అమ్మవారికి. మీ ఇష్టం వెళ్ళాడు ధ్యానంలో శరీరం వెళ్ళాడు, చచ్చిపోతారు మనకు భయం ఉండదు అంటాం. అప్పుడు
చంపడానికి కత్తి తీశారు ఆయన ఆ శంకర్ గారు. అప్పుడు అక్కడ పక్కనే ఉన్న ఆయన శిష్యుడికి ఒంటి మీదకి నరసింహస్వామి ఇచ్చారు. ఏనేమల్ల సంకల్పం చేయలే, నరసింహస్వామి వాడి మీదకి వచ్చి ఎవరో రక్షిస్తారు, నన్ను ఎవరో రక్షించాలి. ఇంకో ఇదండి నిజమైన స్వేచ్ఛ అంటే అర్థం ఏమిటి అంటే ఏ భయము బాధ దుఃఖము కూడా నేను ఎరుకనే నేను మెలుకునే కానీ ఆలోచన కాదు అని ఎట్లా గుర్తుపట్టాలి అంటే మెలుకు వచ్చినప్పుడు మీరు చూస్తే మెలుకు వచ్చాకే నాకు ఆలోచన వచ్చింది అన్న దృఢమైపోతే ఆ భయం పోతుంది. ఇంకా స్వేచ్ఛ అప్పుడు వస్తుంది అంటూ ఆహారము పాడైపోయిన చో దాన్ని తినవద్దని ఎవరైనా చెప్పవలేనా? ఈ ఆలోచనలు ఆహారం లాంటివి, పాడైపోయినవి ఇవన్నీ, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, జీవించడానికి మాత్రం ఉపయోగపడతాయి అవి అంతే. ఏ జీవించడానికి ఇప్పుడు మన మెళ్ళో బంగారం ఉందండి, బంగారంకి ఉపయోగం లేదా? అమ్ముకుంటే డబ్బులు రావా? బాగా హై ఫీవర్ వచ్చింది ఏమైనా తగ్గిస్తుందా? ఇంట్లో పిల్లవాడికి ఏమైనా అయితే అవుతుందా? డబ్బుల వరకు ప్రయోజనం అంతవరకు, దానికి ఇంక మిగిలింది మీకు జలుబు చేస్తే కూడా దానికేం సంబంధం లేదు. మీ ఒంటి మీద ఉన్న బంగారానికి కనీసం చీరతో అయినా తుడుచుకోవచ్చు, కానీ దస్తి ఉంటే తుడుచుకోవచ్చు, కానీ బంగారాన్ని తుడుచుకుంటాము. ఒంటి మీద బంగారానికి విలువ ఏమిటి అంటే డబ్బు విలువే దానికి, అంతే తప్పితే ప్రాణం పోయేవాడికి అంత బంగారం వేస్తే బతుకుతాడంటే బంగారం లేకపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడుగా. అసలు చచ్చిపోవాలని ఏం చేస్తారండి? ముందు వాడి ఒంటి మీద ఉంగరం తీసేస్తారు, ముందు పోతే పోదు, పోతే పోతాడు. అసలు ఎవరు బతకరండి. బంగారానికి బతికిచ్చే లక్షణం చంపే లక్షణం ఏమి ఉంటే అసలు ఎవరు బంగారం వేసుకోరు, దానికి ఉన్నదల్లో విలువే. చిత్రంగా ఉంటుంది. అసలు నాకు రెండు ఉంగరాలు ఉండేవి, ఒకటేమో మా అత్తగారు పెట్టింది, ఒకటేమో గురువుగారు ఇచ్చింది పెళ్ళికి, రెండు పెళ్ళికి వచ్చినవే. చిత్రమైంది అది, గురువు ఇచ్చింది ఒకటి, నువ్వు పెళ్లి చేసుకొని సత్యం తెలుసుకోమని గురువు గారు ఇచ్చారు. మా అత్తగారేమో నీ భార్య ఎట్లా అంటే నువ్వు ముందు తెలుస్తుందని ఆ వాళ్ళు ఇచ్చారు, ఇద్దరు తెలుసుకోమనే ఇచ్చారు, రెండు తెలుసుకున్నాను. అది వేరే విషయం, అంటే భార్య కూడా బంగారం లాంటిది అన్న విషయం తెలిసింది, అది వేరే విషయం అనుకోండి. ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ పూజలు పునస్కారాలు ఆవిడ భజన చేస్తూ మనూరు కూడా వచ్చి ఆవిడ ఏం చేసిందంటే చూసింది, ఇట్లా చూసి రెండు ఎందుకు నేను అంటే చెప్పా, ఒకటి నాకు అది అంటే ఇవ్వచ్చు కానీ ఒకటేమో మా అత్తగారు ఇచ్చింది, ఒకటేమో మా గురువు గారు ఇచ్చింది అని అంటే ఒకటి ఇవ్వాలి, ఇస్తాలేండి మీకు ఉంగరం ఇస్తాలేండి, కానీ మరి ఒక్కళ్ళే ఉంటారా ఎంతమంది ఉంటాను? ఒక్కళ్ళే ఉంటాను. ఒంటరిగా తిరుగుతారా ఇద్దరు తిరుగుతారా? ఎవరు తోడొస్తారు? ఎవర్రా నేను దీనికోసం కొడతారండి, వద్దు పాడైంది అది అది ఇది ఇది బాగుంది, నాకు రెండొద్దు నువ్వే ఉంచుకోమని, ఉంగరమే వద్దు నువ్వే ఉంచుకో, ఇది బంగారం ప్రమాదమే ఉంది, చంపేట చెవులు కాళ్ళు మన ముక్కు చెవులు కూడా కోసారు. అప్పుడు ఏదో సూర్పణక్కకి అదేదో తప్పు చేసిందని ఆవిడ ఆయన కోసాడు. వీళ్ళు ఇట్లే బంగారం కోసం రాకపోతే రాగుతారండి, మొహమాటం ఏంటి, ముక్కు తీగితే నీ వాడి ముక్కు, నీ ముక్కుతో వాడికేం, వాడి బంగారంతో పని, నీ బంగారానికి కష్టము సుఖము డబ్బు విలువే దానికి ఉంది, కానీ ఏ విలువ బంగారానికి, ఏ విలువ అవసరానికి ఏదైనా ఉపయోగపడుతుంది. భగవాన్ రమణ మహర్షులు వారు ఆయన అరుణాచలం వెళ్ళేటప్పుడు ఆయనకి పోగులు ఉన్నాయి, ఉడుగు బ్రాహ్మలు కదా వాళ్ళు, ఉడుగులు ఉన్నాయి, సరే అక్కడ అవసరానికి అని చెప్పని బంగారం షాప్కి వెళ్ళి ఒకటి తీసుకున్నారు, 5 రూపాయలు ఇచ్చారు. 5 రూపాయలతో ఆకలి పాప చిన్నపిల్లాడే 14 ఏళ్ళు ఉంటాయి పాపం, ఆ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చారు ఆయన, అరుణాచలేశ్వరుడి దగ్గరికి. ఇవాళ కళ్యాణం ఉంది మనకి, సరే వెళితే అప్పుడు 5 రూపాయలు తీసుకొని ఏవో తీసుకున్నారు, 2 రూపాయలు మిగిలినాయి బాలేస్ అవతల బాలేసారు, యువతలతో అవతల బాలేస్ వెళ్ళి ఆ రోజు గుడి తలుపులు తెరిచి ఉన్నాయి, వెళ్ళి అబ్బా నీ ఆజ్ఞ మేరకు వచ్చానని చెప్పి అన్నారు. అయిపోయింది ఆ రోజుతో, అక్కడి నుంచి అడుగు తీసి అడుగు పెట్టలే, ఎక్కడికి కూడా అడుగు వేయలేదా. ఇది భగవాన్ అంటే ఏం చేసుకుంటారు, ధ్యానానికి బంగారం ఏమవసరం? ధ్యానానికి ఆయనకి ఎంతవరకు ఉపయోగపడదు ఆ ఒక్కటే, అంతవరకు ఆ పూట, ఆ తర్వాత తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి, అట్టకట్టిపోయింది శరీరం. అది తపస్సు, ప్రజ్ఞ ఉంచుకున్నారు, ప్రజ్ఞని మాత్రమే ఉంచుకున్నారు. ప్రజ్ఞని దేనికి వాడకపోతే అది జ్ఞానము, ప్రజ్ఞని దేనికన్నా వాడితే అది విజ్ఞానం అవ్వచ్చు లేకపోతే జీవనం అవ్వచ్చు, అంతకంటే ఏం లేదు. ప్రజ్ఞ అందరికీ ఉంది, మీకు ప్రజ్ఞ లేదా?
ప్రక్రియ లేని వాళ్ళు ఎవరు? లేకపోతే మీరు పనిచేస్తారా? మీరు పాలు తీస్తున్నావా? ఉమామహేశ్వరును ఉన్నాయా బర్రెలు? రమ నీకున్నాయా? పాలు తీసేటప్పుడు తంతుందేమో జాగ్రత్తగా చేయు, అదే ప్రెగ్నెంట్. పాలు తీసుకుంటాం, సరే జీవన అవసరం, కానీ తంతుందేమో అన్న జాగ్రత్తతో ఆ ప్రజ్ఞ ఉంటుంది, అలర్ట్గా ఉంటారు, చాలా అలర్ట్నెస్, అవేర్నెస్, అటెన్షన్. కానీ మనం ఏం చేస్తాం, పాలు తీసాక మళ్ళీ మీ అమ్మలో మాట్లాడేటప్పుడు అటెన్షన్ లేదు, ఎవరిని పలకరించేటప్పుడు అటెన్షన్ లేదు, ఎవరిని కలిసినప్పుడు అటెన్షన్ లేదు, విచ్చలవిడిగా ఉంటాం. కానీ మనకి భయం ఉన్న చోట, మనకి రక్షణ కావాలన్న చోట, భద్రత కావాలన్న చోట అటెన్షన్ పెడుతుంది. ఇది అందుకనే ధ్యానం రావట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే, నాకు మెలకు వచ్చాక ఆలోచనలు వస్తున్నాయి. ఇంతవరకు నీకు అర్థమైంది కదా, ఆలోచనలు వచ్చాక బాధ సంతోషం ఉంది, ఈ క్రియ ఏదో ఉంది. కానీ ఆలోచనలు రావాలంటే మెలకు అయితే రావా, అది నాది ఇది నాదే. కానీ ముందు ఏది వచ్చిందో దీనికి ఏది ఆదా? అట్లా కాదు. శరీరంలో ఇప్పుడు పిల్లాడు పుడతారు కదా, మనకి పుట్టాక ప్రాణం లేకపోతే దాన్ని ఏం చేస్తాం? పారేస్తాం. ఏది ఉండాలి అందులో? ముందు ఉండాల్సింది ప్రాణమే, తర్వాత ఉండాల్సింది దేహం, తర్వాత ముందుగా పోయేది కూడా ప్రాణమే, తర్వాత పోయేది ఎవరు? దేహం పోయాక ప్రాణం పోదు, ప్రాణం పోయాక దేహం పోదు, ఇంకా అది ఉపయోగపడదు. అట్లానే మెలకువ శివము, మెలకువ ఆలోచనలు శివము, అది మన శవమే, అది ఆలోచనే శివం అంటే, మెలకువే శివం అంటే నాకు మెలకు వచ్చాక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, నేననేది అదే కాబట్టి, అసలు నీ అది లేకపోతే నేను లేనుగా, మెలకు లేకపోతే నేననే ఆలోచనలు లేవు కదా. అంటే అసలు మెలకు నేనే కాబట్టి నీ ఒక్కటి అర్థమైతే 40 రోజులు ఇట్లా చేసి చూడండి. మీకు ఒకవేళ అడగండి, మీకు దర్శనం కావాలంటే ఓ ఆంజనేయ కనపడండి అని అడగండి. గురుగారు మాకు కనపడాలన్నది, మీరు మాకు కనపడతారు, ఆయన ఎక్కడున్నా కనపడతారు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. మీరు లేచే క్షణంలో మీరు అడగండి, అడగటం చేతనవ్వాలి, అడగటం చేత కాదు. మనకి అందరికి కోపట్టమేగా, ఇంత చేసా ఏం చేసావు, ఏం చేస్తారు, ఇంత చేసా ఏం చేసావు, ఇంత చేయడానికి చేశాడు అంతా ఆయనే, అది చాలా తెలియదు మనం చూడంగా. ప్రజ్ఞ లేదుగా. ఇప్పుడు భార్య ప్రేమగా కూర చేసి పెట్టింది, ఇంత ప్రేమతో చేసామని చూసే ప్రజ్ఞ నీకు ఎక్కడుంది? భార్య అయితే తంతుంది, భార్య అయితే పడుతుంది, అంతేగా. భార్య అయితే ఏం చేస్తుంది? తంతుంది. భార్య అయితే ఏం చేస్తుంది? పడుతుంది. అంతకంటే ఏముంది? ప్రజ్ఞ ఉంటే తెలుస్తుంది ఎందుకు పడుతుందో, ఎందుకు ప్రేమ పడుతుందో తెలుస్తుంది. అప్పుడు మీరు ప్రజ్ఞని పెంచుకోవాలి అంటే, ఇది పెద్దలు చెప్పే మాట్లాడలేం, మీకు కాస్త బోరు కొట్టించా మూర్తి గారు, ఏమనుకోకండి, బోరు కొట్టించా కదా, అర్థమైందా నీకు? ఆహారం పాడైపోయినచో వాని తినవద్దనే ఎవరైనా చెప్పున. అట్లానే మెలకు రాని ఆలోచనలు ఉపయోగం లేదు, మెలకు ఏమిటో తెలియని ఆలోచనలకి ప్రయోజనం లేదు, అది మురిగిపోయిన ఆహారం లాంటిది. మీరు కుళ్ళిపోయిన ఆహారం తింటే ఏమవుతుంది? అనారోగ్యం చేస్తుంది, అనారోగ్యమే. కాబట్టి ఎరుక తెలియని ఆలోచనలకు ప్రయోజనం లేదు, ఆలోచనలకి ఎరుకకి తేడా తెలియని ఆలోచనకు కూడా ప్రయోజనం లేదు. ఆలోచనకేదో జీవనంలో ప్రయోజనం, దానివరకు బంగారం అనుకున్నట్టు ఉంది అంతవరకే తప్పితే, అంతకంటే దానికి ఏమి లేదు అనే విషయం మనకి బాగా అర్థమైతే మీ శాంతి వస్తుందండి. అప్పుడు ఏమవుతుందంటే, మన సంసారాన్ని ఈశ్వరుడు వచ్చి చూసుకుంటాడు. మీకు ఎంత కావాలి ఆరోగ్యం, డబ్బులు ఎంత కావాలి, కష్టం దానివ్వడు, అవసరాలు తీరిపోతాయి. కోటీశ్వరులు కాకపోవచ్చు మనం, కానీ ఐశ్వర్యవంతులు కుబేరుల కంటే గొప్పవాళ్ళం శివుడే మనం అయిపోతాం, వెంకటేశ్వర మనం అవుతాం, రాముడు మనం అవుతాం, కృష్ణుడు మనం అవుతాం. ఇంకా మీ సంసారం బాధ్యత, మీరు ఎరుకే నేను, మెలుకువే నేను, ఆలోచన నేను కాదని అర్థమైతే ఇక మన సంసారం ఎవరు చూసుకుంటారు? అప్పుడు మీ పూజ అన్ని సంప్రదాయంలో భాగం, అది ఆయన సంప్రదాయం. ఇక మన బాధ్యత తీసుకోవడం ఆయన సాంప్రదాయం. కృష్ణుడు పరమాత్మ ఒక గొల్ల ఆవిడ నిజామాబాదులో, ఆవిడ కృష్ణ మంత్రం తీసుకుంది బాపు గారి దగ్గర, ఆవిడకి విరోచనాలు అయినాయి. తెల్లవాళ్ళు కృష్ణుడు ఆవిడ బాత్రూమ్ తీసుకురావడం తీసుకువెళ్ళటం నిజంగా జరిగిన సంఘటన అది. ఆవిడ మొల్లేలు నడవలేదు, ఓపిక లేదు, ఆవిడ నడిపించుకోవటం, తీసుకురావటం, పడుకోబెట్టడం, పడుకోబెట్టడం, బాధ్యత తీసుకుంటాడు. నేను ఇది కాదని తెలిసాక నువ్వేదో తెలి, అట్లా కాదు. మీకు మీరు సంపాదించుకోవట్లేదా? మరి నేను శివుడు అన్నాక ఎవరు సంపాదించుకోవడం? శివుడు కూడా శివుడు సంపాదించుకుంటాడు,
మీరు శివుడయ్యాక మీ సంపాదనకి మీకు అక్కర్లేదు, మీరంటూ లేరు, శివుడు సంపాదనే అవుతుంది. ఇది మన సనాతన సాంప్రదాయం. ఏ పౌర్ణమి పూట మంచి మాటలే ఉంది, మీకు అర్థమైతే చాలా. మన ప్రయత్నం ఏంటంటే ఎవరికి నచ్చింది నచ్చలేదని కాదు, ఒక సామాన్యుడికి కూడా అప్పుడే ఆలోచనలు నేను కాదు ఎరుకే నేను అర్థమయ్యాక ప్రవర్తన మారిపోతుంది. అన్నీ దాని ప్రభావం ఆలోచనల ప్రభావం పోయి మన ప్రవర్తనలో ఊహించని మార్పులు వస్తాయి. మీ సన్నిధిలోనే శాంతి వస్తుంది. వెంపల్లాట పోదు, ఈ వెంపల్లాట పోదు. జబ్బులు ఉంటాయి, వండుకుండా ఎట్లా ఉంటాయి. ఇప్పుడు నాకు మొన్ననే అనిపించింది, జబ్బులు చేస్తే మందులు వాడకూడదు, మందులు వాడాలి, మనకి సరిపడే మందులు వాడాలి. లక్ష్మణ స్వామి మీద ఆయన ఇప్పుడు అస్త్రాలు శస్త్రాలు రెండు రకాలు ఉన్నాయి. అస్త్రప్రయోగం చేశారు ఆయన, ఎవరు మన మేఘనాథుడు, ఎవరు లక్ష్మణ స్వామి మీద చేస్తే ఆయన పోయాడు. సరే పోయాడు అనుకున్నారు రాములు వారు, దుఃఖపడ్డారు. బాబు ఎవరు నారాయణమూర్తి ఆయన, రాములు వారు దుఃఖపడితే అప్పుడు అక్కడ ఉన్న ఆయన వారు వచ్చి చూసి చనిపోలేదు, మూర్ఛ ఇది, మహామూర్ఛ ఇది, కానీ దీన్ని దీన్ని మళ్ళీ ఆయన స్పృహలోకి తేవాలంటే మనం అది సంజీవిని తేవాలి, సంజీవిని తెస్తే ఆయన లేస్తారు అని. మరి ఎవరు తెస్తారు అది? ఈయన కూడా దిగులుగా ఉన్నారు, ఇట్లా ఎవరు తెస్తారు ఏంటి ఇట్లా. ఏంటి ఆంజనేయ నువ్వు సమర్థుడు, నువ్వు తెప్పితే ఎవరు తెస్తారు, నువ్వే తేవాలి. ఆహా అట్లానా, అది అట్లా ఉండాలి. అడగకుండా నా కన్ను తెలుసు అని చెప్పడం, మాకు ఇంత ఆస్తుంది తెలుసు అని నగలు చూపెట్టడం, ముందు ఫోటో ఆల్బమ్తో మొదలవుతుంది, తర్వాత ప్రోటోకాల్ మొదలవుతుంది. ఏం అక్కర్లేదు, చక్కగా హాయిగా ఉంటే చాలు. అయిందే, ఆంజనేయ స్వామి వారు లేచి వెళ్ళారు, ఎక్కడికో యోజనాల దూరం వెళ్ళారు, ఆ పర్వతం తీసుకో. అక్కడ ఆయనకు అనుమానం వచ్చింది, ఆంజనేయ స్వామికి ఏ సంజీవుడు ఆయన తిరిగి. మనమైతే ఏం చేస్తాం, మాకు కనపడలేదు, ఫోన్లు లేవు అప్పుడు, ఉంటే అది ఒక రకంగా ఉండేది. వెంటనే వచ్చేవాళ్ళం మనం, దొరకలేదు మాకేం కనపడలేదు. ఆయన అట్ట చేయలేదు, ఆయన శక్తి అట్లాంటిదండి. అట్లా అన్నారు పైలేదు పర్వతం లేదా చిన్న పర్వతం కాదు, అది ఎన్ని ఊళ్ళదో ఉంటుంది. ఒక గోవర్ధనగిరి పర్వతమే కొన్ని మైళ్ళ దూరం ఉంది, చూసాం మనం అప్పుడు వెళ్ళినప్పుడు, మధుర వెళ్ళినప్పుడు. ఆ పర్వతం తీసుకొచ్చారు ఒక చేత్తో, తీసుకొచ్చిన తర్వాత కిందకి దించితే అందరూ లక్షల మంది వానరులు అటుపక్క అదంతా ఉంది, అక్కడ పెట్టి చచ్చిపోతారు, ముందు వీళ్ళందరూ పోతారు, రాముడు వారు కూడా అక్కడే ఉన్నారు, కిందకి తేవటానికి కుదరదు అని అక్కడ ఆగిపోయారు పర్వతంతో సహా. అందులో సమర్థుడు ఒకడు పైకి వెళ్ళి ఆ తెలిసిన ఆయన అది తీసుకొచ్చి లక్ష్మణ స్వామికి ఇచ్చారు. మళ్ళీ వెళ్ళాలి ఆయన అక్కడ పెట్టడానికి, అక్కడ పోయి పడింది అంతే. బోయ్ మహాబలవంతుడు ఆంజనేయ తెలుసుకోవాలంట అసలు. అయిందా, మరి నారాయణమూర్తి కదా, బతికాడిపోయాడా ఆయన తెలియదా, తెలుసుకోలేదు అంతే. ఆ మందు ఒక్కసారి సంకల్పం చేసి మృత్యుంజయ మహామంత్రం చేసి శివుడు పిలిస్తే పలుకుతాడు, ఆయనే శివుడు అసలు. రాముల వారు అంటే శివుడే, శివుడు కాకపోతే రావణ బ్రహ్మను చంపలేరు ఆయన. విధానం ఉంది, పో తీసుకోరా, సమర్థుని పంపారు, నేను తెస్తాను, ఆయన ఎక్కడికి పోతాడు. అట్లాంటివి ఏమీ లేదండి, నాకెంత తెలుసో అంత వినయంగా ఉంటే బాగుంటుంది. అంటే మరి మందులు వాడడం మాకు, మా దాంతో తగ్గిస్తాం, దీంతో తగ్గిస్తాం, ఇవి మీకు ఒకవేళ శక్తి ఉన్నా కూడా ఆ పని చేయకూడదు. మందు వాడండి, ఏమైతే తగ్గపోతే తగ్గించేవాడు ఉన్నాడు, నువ్వు తగ్గించుకోగలిగిన వాడు అయితే కాదు, నువ్వు తగ్గించుకోగలిగిన వాడు అయితే అసలు తెచ్చుకున్నవాడివి కూడా కాదు. ఒకవేళ తెచ్చుకోవటానికే ఇష్టం లేకపోతే అసలు వచ్చేవాడివే కాదు, ఇదంతా ఎందుకు కబుర్లు. మందులు వాడండి, తలనొప్పి వచ్చింది మందులు వాడి, హోమియో వాడండి, ఆయుర్వేదం వాడండి, అల్లోపతి వాడండి, మీకు ఏ సూట్ అయితే అలా న్యాచురోపతి వాడండి, ఏదో వాడండి. ఏమిటి ఊరికే ప్రతిదానికి మంత్రం చదవడం, ఏమక్కర్లేదు, మంత్రాలు తంత్రాలు ఏమక్కర్లేదు. విభూతి హనుమ హనుమ హనుమ, శ్రీ హనుమ జయ హనుమ శివానంద హనుమ, హాయి పడుకోండి, అన్ని దోషాలు పోతాయి. అదే మా ఇంటికి ఏదో దోషం అని నీళ్ళలో మంత్రం చదువుకుంటూ ఆ నీళ్ళలో వేయండి, ఇంటి చుట్టూ చల్లుకోండి, అయిపోయి ఏం పెద్ద గంభీరంగా ఉంది. ఏ మంత్రాలు తంత్రాలు రావాలి, ఏమక్కర్లే, వచ్చిన వాడికి కూడా ఈ పని చేయి, ఇదంత గొప్ప మంత్రం అది. కాబట్టి
ఏ పల్లెటూరు వాళ్ళు కదా నా వాళ్ళు కాబట్టి చెప్పుకోవాలి మరి పాపం ఎక్కడికైనా వెళ్తారు ఏదంటే కూడా ఎవరైనా ముందు భయపెట్టేవాళ్ళు వాడు తా కిడ్నీ చెడిపోయి లివర్ చెడిపోతే ప్రయోగం చేశారంటారు ఇక ఎన్ని తిరుగుతారు వాళ్ళు యంత్రాలు చుట్టూ తిరగటానికే సరిపోతుంది అన్నీ జబ్బులు కాదు అన్నీ ప్రయోగాలు కాదు అన్నీ దయ్యాలు కాదు అన్నీ భూతాలు కాదు రెడ్డి అనుమానమే కదా మనకి గాలి అన్నది సరే కానివ్వండి నేను అనేది ఏమిటంటే నేను ఎరుకనని మీరు తెలుసుకుంటే ఆలోచనలు కాదు నేను అని తెలుసుకుంటే అనవసరమైనటువంటి దాంట్లో మనం అహంకారం కర్తృత్వ భావన పోతుంది అప్పుడు కర్త ఎవరో పరమాత్మ చూసుకుంటాడు మీ అందరికీ శుభాకాంక్షలు నమస్కారం.